విగ్రహాం త్రినయణాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్తలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరీదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అమృతోత్పాదనమైన తరువాత ఆ అమృతాన్ని సేవించినటువంటి దేవతలు వృద్ధాప్యమును మరణమును పోగొట్టుకున్నవారై మళ్ళీ పోయినటువంటి సామ్రాజ్యాన్ని చీజిక్కించుకొని అత్యంత వైభవంతో జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అమృతం తాగారు కాబట్టి దేవతలకి వృద్ధాప్యం లేదు, అమృతం తాగారు కాబట్టి దేవతలకి మరణం లేదు. కాబట్టి ఇప్పుడు దేవతలు పరమసంతోషంగా రాజ్యం చెయ్యొచ్చు. అమృతం తాగేశారు కాబట్టి ఇంకా వారు ఎవరి చేత ఓడింపబడరా. అమృతము తాగిన వారు కాబట్టి ఇంకా వారిని నిర్జించగలిగినటువంటి శక్తి ప్రపంచంలో వేరొకటి లేదా, లేకపోతే అలాంటిది ఏదైనా ఉంటుందా సృష్టిలో? ఈ ప్రశ్న అసలు సహజంగా రావాలి. ఏమండి, మరి అమృతం తాగిన తర్వాత ఒకవేళ అది అహంకారానికి కారణమైతే? ఒకవేళ అమృతం తాగినవాడు అప్పటికి దేవత కావచ్చు, కానీ ఈ అమృతం తాగిన తరువాత అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అన్న స్థితి ఉంటుందా? లేకపోతే అమృతం తాగిన వాళ్ళందరినీ కట్టగట్టి కూడా ఎవరైనా ఏమైనా చెయ్యగలరా? ఇంతమంది అమృతం తాగిన ఈ అనుమానం తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనాలు జరుగుతాయి. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందంటే, రాక్షసులకి నాయకత్వం వహించినటువంటి బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయి బెంగ పెట్టుకోలేదు, వెళ్ళి శుక్రాచార్యుల వారి పాదాలు పట్టుకున్నాడు. గురువుగారు, మహానుభావ, మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగమిచ్చారు, కష్టపడ్డాం, కానీ అమృతాన్ని సేవించలేకపోయాం. సరే, కారణాలు ఎన్నో ఉన్నాయి, గత 4 రోజులుగా వింటున్నాం, కానీ అమృతం తాగనంత మాత్రం చేత ఇంకా మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసిందేనా? లేకపోతే అమృతం తాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాం, అందుకని మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమైన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు గురుశక్తి గొప్పదా, అమృతము గొప్పదా అంటే, శుక్రాచార్యుల వారు, ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను, దీన్ని విశ్వజిత్ యాగము అంటారు. యాగమునకు ఫలితం ఎవరివ్వాలండి? విష్ణువే ఇవ్వాలి. అమృతం ఎవరు తాగించారు? విష్ణువే తాగించారు. కాబట్టి ఇప్పుడు గురువు మాట నిజము ఎవరు తేల్చాలి? విష్ణువే తేల్చాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ విశ్వజిత్ యాగం నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండంలోంచి ఒక బంగారు రథము బయటికి వచ్చింది. దాని మీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉంది. సింహము గుర్తుగా కలిగినటువంటి పతాకం ఒకటి ఎగురుతోంది. 2 అద్వితీయమైనటువంటి, ఎన్నడూ అందులో బాణములు అయిపోవడమనేటటువంటి లేని అక్షయ బాణ తూణీరముల జంట ఒకటి వచ్చింది. ఒక గొప్ప ధనస్సు వచ్చింది. వీటిని స్వీకరించాడు శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి. వీటిని తీసుకున్న తర్వాత ఈయన తాతగారు ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి యొక్క తాతగారు ప్రహ్లాదుడు. ఎందుచేత అంటే బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు, విరోచనుని యొక్క కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పపుల మాల బలిచక్రవర్తి మెడలో వేశారు. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటి, అమృతం తాగిన వాళ్ళని ఓడించాలి శుక్రాచార్యుల వారి అనుగ్రహంతో. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వజిత్ యాగం ఫలించింది. కాబట్టి వెంటనే మాల మెడలో వేసుకుని ఆ దివ్యమైన రథాన్ని ఎక్కి అమరావతి వైపుకి దండయాత్రకి వెళ్ళాడు. ఈ వార్త తెలుసుకున్నాడు ఇంద్రుడు. తెలుసుకుని, ఇప్పుడు నేను యుద్ధం చెయ్యగలనా, అవతలవాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు, నాకున్న శక్తి ఏమిటి, అమృతం తాగి ఉన్నాను, దేవతలందరూ అమృతం తాగి ఉన్నారు, ఢీ కొట్టగలనా అనుమానం వచ్చింది. విశ్వజిత్ యాగం చేయించట శుక్రాచార్యుడు, శుక్రాచార్యుడి శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందుకని ఎందుకైనా మంచిది, ఈ విషయంలో మనకు జవాబు చెప్పగలిగిన వారెవరు? మన గురువుగారే. అందుకని బృహస్పతి గారి దగ్గరికి వెడదామని చెప్పి దేవతలందరూ కలిసి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. గురువు అన్నవాడు ఎంత అరమరికలు లేకుండా వేరొక గురువు యొక్క శక్తి సామర్థ్యములను నిష్పక్షపాతంగా పొగిడిన వాడై
మనస్సునందు ఆభిజాత్య దోషము లేనివాడై ఉంటాడో గమనించండి. బృహస్పతి దగ్గరికి వెడితే మహానుభావుడు ఆ దేవతలను ఉద్దేశించి ఆయన అన్నాడు, ఇవాళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. గురువులకి ప్రణిపాతం చేసి, గురువులకి శరణాగతి చేసి, గురువుల వలన ఇంత శక్తి పొంది వచ్చినటువంటి బలిచక్రవర్తిని ఢీకొనడం నీ చేత కాదు, నువ్వు చెయ్యలేవు. కాబట్టి మనం ఆయనని ఇప్పుడు ఓడించగలిగిన వారు సృష్టిలో నాకు తెలిసి ఇద్దరే, ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఈ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరు ఓడించలేరు. కాబట్టి మనం ఆయన్నే ప్రార్థన చేద్దామని శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. చేస్తే ఆయన ఒక చిత్రమైన మాట చెప్పారు. బృహస్పతి చెప్పినది యథార్థమే. ఏ గురువుల యొక్క అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో, ఇది బృహస్పతి చెప్పినటువంటి సత్యం. మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికే బలిచక్రవర్తి దూరం అవ్వాలి. అలా దూరమైన రోజున మీరు చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో బలిచక్రవర్తికి ఉండగా మీరు అమృతం తాగినా ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. కాబట్టి మీరు అమరావతిని విడిచిపెట్టి తలో దిక్కు వేషాలు మార్చుకుని పారిపోండి అన్నాడు. అమృతం రక్షించిందండి. దేని ముందు నిలబడలేకపోయింది అమృతం? గురువుల యొక్క అనుగ్రహం ముందు అమృతం నిలబడలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఎటు వెళ్ళిపోయారు దేవతలు అంటే తలో దిక్కు పట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే బలిచక్రవర్తి అమరావతికి వచ్చి చూశాడు. ఒక్కరు లేరు ప్రతిఘటించడానికి. అసలు అలాంటి యుద్ధం ఉంటుందని ఊహించలేదు. ఎందుకని అంతకుముందు గొప్ప యుద్ధం జరిగింది. తీరా అమరావతికి వస్తే అసలు తనని ఎదిరించి పోరాడేటటువంటి ఒక్క యోధుడు అక్కడ లేడు. గొప్ప దివ్యమైనటువంటి అమరావతి పట్టణాన్ని చూశాడు. సునాయాసంగా తనదైపోయింది. ఇంద్రసింహాసనం మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఇంక నుంచి యజ్ఞయాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు నాకివ్వండి అన్నాడు. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది అహంకారం మళ్ళీ. కాబట్టి హవిస్సులు నాకే, ఇంద్రాదులకు లేవు. ఎందుకనంటే వారందరూ మారువేషాలలో అరణ్యములు పట్టి పారిపోయారు అన్నాడు. సరే, బలిచక్రవర్తి యొక్క వైభవము కొనసాగుతోంది. ఆయన దానధర్మాలకి పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు, ముల్లోకములను పరిపాలన చేస్తున్నాడు. కానీ రావణాసురుడు చేసిన ఆగడముల వంటి ఆగడములు చేసిన వాడు కాడు బలిచక్రవర్తి, మహాభక్తుడు. ఇటువంటి సమయంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, నేను ఇతపూర్వం మీకు విజ్ఞాపన చేశాను, ఒకరు అదితి ఒకరు దితి. దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది, అంటే ఎప్పుడు రెండు చూస్తుంది కాబట్టి దైత్యులు పుట్టారు. అదితి అంటే ఒక్కటే పదార్థాన్ని చూస్తుంది కాబట్టి దేవతలు పుట్టారు. అదితి కుమారులు ఇంద్రాదులు. ఈ ఇంద్రాదులు ఇవాళ రాజ్యాన్ని విడిచిపెట్టి, అమరావతిని విడిచిపెట్టి ఎక్కడో అరణ్యాలలోకి వెళ్ళిపోయారు. ఆవిడ ఈ బాధ భరించలేకపోయింది. భరించలేక ఒకనాడు తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతికి చెప్పింది. స్త్రీకి యథార్థంగా చాలా గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి? కష్టం వచ్చినా సుఖం వచ్చినా ముందు తన భర్తకి చెప్పి భర్తతో మాట్లాడాలి. ఈ ధర్మం పాటించాలి. కాబట్టి అదితికి చాలా గొప్ప శాస్త్రం తెలుసు. ఆవిడ భగవదారాధన చేయలేదు. ఆవిడ కశ్యప ప్రజాపతిని అడిగింది. చాలా దిగులు ముఖంతో ఉంటే కశ్యప ప్రజాపతి అడిగిన మాటలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనకు భాగవతంలో ఆయన భార్యని అడిగారు, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కదా, ఇంటికి ఇల్లాలివి కదా, ఇవాళ నువ్వు ఎందుకు చిన్నబుచ్చుకుని ఉన్నావు? లక్ష్మీస్వరూప అయిన ఇల్లాలు ఎప్పుడూ సంతోషంతో ఉండాలి కదా, అందున భర్తని చూసినప్పుడు ప్రసన్న ముఖంతో మాట్లాడాలి. ఇవాళ నువ్వు ఎందుకు ఉద్విగ్నతతో ఉన్నావు? ఇంటికి వచ్చిన అతిథులకి ఏమీ లేదని ఏమైనా చెప్పి పంపించడం అన్న సంఘటన ఏమైనా జరిగిందా? ఇంటికి అతిథి వచ్చినప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఒకవేళ ఆర్తితో వస్తే వాళ్ళకి పెట్టడం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని అడిగి ఎందుకు చిన్నబుచ్చుకున్నావో చెప్పవలసింది. ఆవిడంది, మహానుభావానికి తెలియని విషయం ఏముంటుంది, దితి నాకు సవతి, నేను కూడా నీ భార్యని. నా పిల్లలైనటువంటి దేవేంద్రాదులను దితి యొక్క కుమారులైనటువంటి బలిచక్రవర్తి మొదలైన వాళ్ళు సింహాసన భ్రష్టులను చేసి అరణ్యములకు పారత్రులే. ఇవాళ యజ్ఞయాగాది క్రతువులు జరిగితే హవిస్సులో భాగం కూడా ఇంద్రుడికి లేదు. అంతటి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై వెళ్ళిపోతే వేరు, అమృతం తాగిన ఇంద్రుడు శుక్రాచార్యుల వారి వైభవం చేత, శుక్రాచార్యుల వారి అనుగ్రహం చేత ఇవాళ ఇంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు
అంటే ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలిపడిన నీడు. అసలు ఎన్నడూ కష్టమంటే ఏమిటో తెలియనటువంటి శచీదేవి, ఐశ్వర్యానికి మారుపేరైన శచీదేవి, కల్పవృక్షానికి పూసిన పువ్వులు తలలో పెట్టుకునే శచీదేవి ఎవరో ఒకళ్ళ ఇళ్లల్లో దాసీత్వం చేసుకుంటోంది. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలిపడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగే నేడు, అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్య నేడు, యాగభాగమెల్ల అతడాహరించును కడకి దేవతలకొక్క కడియ నీడు, బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని అనప ఇంద్రునకు అసాధ్యంబు అగును. ఇవాళ ఇంద్రుడి యొక్క పరిస్థితి ఏమిటంటే అరణ్యములు పట్టి పారిపోయాడు. ఇంద్రుని కుమారులైనటువంటి జయంతుడు మొదలైనటువంటి వారు శబరార్భకుల వెంట తిరిగినీడు, ఎక్కడో అరణ్యంలో తిరిగేటటువంటి బోయజాతికి చెందినటువంటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు గుర్తుపట్టలేని విధంగా. అందుకని అమరులకాధారమవరావతి అసురుల కాటపట్టయ్య నేడు, అమరులందరూ కూడా ఉండవలసినటువంటి అమరావతి ఇవాళ రాక్షసులకి చీచిక్కింది. బలి జగముల నెల్ల బలిగిచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు. ఇవాళ ఇంద్రుడు బలిచక్రవర్తిని గెలవలేకపోతున్నాడు. యాగభాగమెల్ల అతడాహరించును కడకి దేవతలకొక్క కడియ నీడు, యాగభాగం అంతా బలిచక్రవర్తి తింటున్నాడు, ఇంద్రాదులకి ఒక పిడచ కూడా పెట్టట్లేదు. ఇలాంటి స్థితిలో మళ్ళీ నా కుమారులకు తిరిగి వైభవమును ప్రకాశింపచెయ్యి, వారు నీ పిల్లలే, వీరు నీ పిల్లలే, వారికి ఉండవలసిన రాజ్యం వారికి ఇప్పించు, వీరి రాజ్యం వీరిని పరిపాలించుకోమని పెద్దవాడివి కాబట్టి, తండ్రివి కాబట్టి నువ్వు చెప్పు అంది. కశ్యప ప్రజాపతి అంటే ఎంతటి బ్రహ్మజ్ఞానం చూడండి, ఆయన నవ్వు నవ్వి అన్నారు. అదితి, ఈ భార్యలేమిటి, కొడుకులేమిటి, రాజ్యాలేమిటి, సింహాసనాలేమిటి, గొడవలేమిటి, ఒకడినొకడు సింహాసనం నుంచి భ్రష్టుణ్ణి చేసుకోవడం ఏమిటి, నాకు ఇదంతా చాలా అయోమయంగా ఉంది. ఈ సంబంధాలకు శాశ్వతత్వం ఒక సత్యము ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవట్లేదు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే అని నేను అనుకుంటున్నాను. నువ్వు విష్ణుమాయనందు బాగా పడ్డావు అదితి అన్నాడు. నీకందుకని ఇవాళ నీ బిడ్డలు దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది, ఒకరికి ఐశ్వర్యం ఉంది అని బాధపడుతున్నావు. నేను ఒక్క మాట చెప్పనా, ఈ ప్రపంచంలో కష్టంలో ఉన్నవాణ్ణి రక్షించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే తప్ప నన్ను అడుగుతా ఏమిటి రక్షించమని. కాబట్టి నేను కాదు రక్షించవలసిన వాణ్ణి. నీకు నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైనటువంటి దేవేంద్రుడు ఆ దేవతలు తిరిగి సింహాసనాన్ని పొందాలి అని నువ్వు అనుకుంటే, మహానుభావుడు ఆ సర్వేశ్వరుండు ఆ జనార్దను పూజింపు, ఆ జనార్దను పూజిస్తే ఆయన కానీ ప్రీతి చెందాడా, ఈశ్వరుడు కానీ అనుగ్రహించాడా? భగవంతుడు సులభుడై ప్రసన్నుడైతే అసలు సృష్టిలో జరగలేని కార్యక్రమం ఒకటి ఉన్నది అని నేను నమ్మడను. ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సేవించు, ఆయన భక్త సులభుడు. ఆయన అనుగ్రహం పొందితే నువ్వు తిరిగి ఇంద్రాదులకు రాజ్య వైభవాన్ని పొందుతావు అని పయోభక్షణము అనబడేటటువంటి ఒక వ్రతాన్ని కల్పంతో ఉపదేశం చేశాడు. 12 రోజులు నువ్వు ఈ వ్రతం ఆచరించు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు. ముళ్ళపంది లేదా అడవి పంది తన కోరతో పైకెత్తినటువంటి మట్టిని తీసుకుని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. ఏదో షష్ఠిపూర్తికి ప్రవహించే నదిలో స్నానం చేసి పీటల మీద కూర్చున్నట్టుగా ఉండాలి దానికి. అలా స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకుని 12 రోజులు నువ్వు ఆ కల్పాన్ని ఉపాసన చెయ్యగలిగితే, భగవంతుణ్ణి సేవించగలిగితే 12 రోజులలో నీకు శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని కోరి నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యవలసింది అని ఉపదేశం చేశాడు. ఉపదేశం చెయ్యడం ఒకెత్తు, పొందిన తరువాత దాని యందు నిష్ఠతో నిలబడగలగడం ఒకెత్తు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే వినడం ఒకెత్తు, విన్నదాన్ని అనుష్ఠానములోకి తెచ్చుకోవడం ఒకెత్తు. అందుకే ఆచార్యుడు అంటే ఎవరు అంటే, కేవలం నోటి మాట చెప్పినవాడు కాడు, నోటితో తాను చెప్పిన మాటని ఆచరణ యందు చూపగలిగినవాడు. అటువంటి వారెవరో వారిని ఆచార్య పురుషులు అని పిలుస్తారు. ఆచార్య పురుషులు అంటే మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి. ఆచార్యుడు అంటే
శంకర భగవత్పాదాచార్య అంటాం. ఆచార్య అంటే తాను తెలుసుకున్న జ్ఞానమును ఆచరణ పర్యంతము తెచ్చుకున్నవాడు. అటువంటి మహానుభావుడు ఎవరు? ఆయన ఆచార్య పురుషుడు అని పిలుస్తారు. కాబట్టి భగవంతున్ అపరము, ఆయన్ని సేవించు, సేవిస్తే నీకు అనుగ్రహం కలుగుతుంది. భర్త మాటలని నమ్మింది ఆవిడ. నమ్మి 12 రోజులు ఈ వ్రతం చేసింది. తిరస్కరించలేదు. అదేటయా నువ్వేం చేయలేవా, ఎందుకు మరి అంత తపస్సు చేస్తావు అని అడగలేదు. తపస్సు చేస్తే 12 రోజుల పాటు కల్పోక్తంగా వ్రతం చేస్తే భగవానుడు శ్రీమన్నారాయణుడు ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు. ఈత నిజంగా ఆవిడ ఎందుకోసం చేస్తోందండి? ఆయన కనబడితే వరాలు అడుగుదామని. చిత్రం ఏమిటంటే ఆయన పీతాంబరధరుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని మనం నోటితో చెప్పినట్టుండదు ఆయన స్వరూపం. నిజంగా ఆయన ఎదురుగుండా అలా కనపడితే ఏం జరుగుతుందో. పోతన గారు ఒక్కొక్క చోట ఒక్కొక్క విన్యాసం చేస్తారు. ఇక్కడ ఏం చెప్పారో తెలుసా అండి? అసలు ఆవిడ ఎందుకు చేస్తోంది తపస్సు? ఎదురుగుండా కానీ శ్రీమన్నారాయణుడు కనపడితే అయ్యా మా అబ్బాయికి రాజ్యం ఇప్పించండి అని అడగాలని. ఆవిడ తీరా శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా కనబడితే అదితి చేసిన పని ఏమిటో తెలుసా అండి? చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వపుచ్చి మందమధురాలాపంబుల పొగడన దితి లక్ష్మీనాథున్. పూజ అంటే అది, దానికి పూజ అని పేరు. పెద్ద కంఠమేసుకు చేసింది పూజ కాదు. పూజ చేస్తూ చేస్తుండగా మైమరిచిపోయి ఆ తరువాత విషయం ఏమిటో జ్ఞాపకానికి రాక, ఉపచారం గుర్తురాక మౌనంలోకి వెళ్ళిపోయి కళ్ళు మూతలు పడిపోయి కన్నులంబట నీరు కారుతుండగా దాగ్గదికమైన కంఠంతో ఇక్కడ దర్శనంతో నిలబడిపోయిన స్థితి ఎక్కడుందో అక్కడ పూజ జరిగినది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి. మనం ఈ మాట చాలా గమ్మత్తైన పద్యం తెలుగు సాహిత్యంలో. ఎందుకంటే మీరు ఎప్పుడైనా నాకు ఒక గ్లాసులో పాలు పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, తాగండి అన్నారనుకోండి, సాధారణంగా ఏం చేస్తారు, నోటితోనే తాగుతుందని. బాగా ఆర్తితో తాగేస్తున్నాడు అనుకోండి, ఏమంటాం, జుర్రుకు తాగేస్తున్నాడండి అంటాం. అంతే తప్ప చాలా బాగుందండి, కళ్ళతో తాగేస్తున్నాడు, కుదురుతుంది అది. కళ్ళతో తాగుతాడు ఎవడైనా ప్రపంచంలో? కళ్ళతో ఎవడో తాగడు, నోటితో తాగుతాడు. మరి ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకో ఇంద్రియం చెయ్యడం ఏమిటి అంటే, ఆయన దర్శనం అటువంటిది. ఆయన్ని చూడగానే కళ్ళతో జుర్రుకు తాగేసింది ఆవిడ. అంటే ఇప్పుడు ఇక్కడ చూసిన రూపం ఎక్కడికెళ్ళి నిలబడుతోంది? ఇక్కడికెళ్ళి నిలబడుతోంది. ఇక్కడ జుర్రుకున్న పదార్థం ఇక్కడికెళ్ళి ఏమవుతోంది? శక్తి అవుతోంది. ఇక్కడ జుర్రుకున్న పదార్థం ఇక్కడికెళ్ళి ఏమవ్వాలి? రూపముగా నిలబడి ఉపాసన బలంగా మారాలి, తపస్సుగా. ఇది చేస్తోంది అదితి. అందుకని చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోత్తతయై వపుచ్చి మందమధురాలాపంబుల పొగడిన దితి లక్ష్మీనాథున్. గట్టిగా కంఠం రాక ఏం మాట్లాడుతోందో కూడా వినపడకుండా ఏదో గొనుక్కుంటున్నట్టు అలా చూస్తూ ఉండిపోయి, అయ్య బాబోయ్ ఆ కౌస్తం ఏమిటి, ఆ ముఖం ఏమిటి, ఆ ఊర్ధపుండ్రాలేమిటి, ఆ కిరీటం ఏమిటని ఏదో గొనుకుతోందంతే. ఆ స్తోత్రం ఎవరికి వినపడాలి అంటే అంతటా నిండి నిబిడీకృతమైన వాడెవడో వాడికి ఒకడికే వినపడాలి ఆ స్తోత్రం. ఆఖరిని అడిగాడైన, నువ్వు ఎందుకు చేశావు ఈ పూజ అని అడిగితే ఆవిడంది, స్వామి నా కొడుకైనటువంటి దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడయ్యాడు, బలిచక్రవర్తి రాజ్యాన్ని అపహరించాడు, నా కొడుక్కి రాజ్యం ఇయ్యి అంది. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలండి భగవంతుడు? అసలు కోరికి తీర్చేటప్పుడు ఏం చేయాలి? తథాస్తు, నీ కొడుక్కి రాజ్యం ఇప్పిస్తాను అనాలి. ఆయన అలా అనలేదు, వచ్చిన గొడవ. ఆయన అన్నారు, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సుతులున్ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా. ఈశ్వరుడు లొంగిపోయాడంతే అదితికి. ఎంత లొంగాడో తెలుసా అండి? అమ్మా నీ కోడండ్రును నీ కుమారవరులు నీ కొడుకు ఇంద్రుడు నీ కోడలు శచీదేవి బాధపడుతోందంటున్నావు కదా, వాళ్ళు సంతోషించేటట్టు నీనాథుడున్ భర్త మాట నమ్మకంతో విన్నావు కదా, నీ భర్త పొంగిపోయేటట్టు నీవున్ నీవు సంతోషించేటట్టు నేను తప్పకుండా నువ్వు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా నాకు కోరిక ఉంది. ఈశ్వరుడు వరం అడుగుతున్నాడు అదితిని. ఇప్పుడు ఎంత ఆశ్చర్యం చూడండి, వరం అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరం అడుగుతున్నాడు. ఏమని అంటే,
ఎంత స్తోత్రం చేస్తే ఈశ్వరుడు లొంగుతాడు? జానంతో బెత్తలతో లెక్క పెట్టడం కుదరదు. ఇక్కడ నువ్వు పరవశించగలవా? పరవశించగలిగితే ఈశ్వరుడు నిన్ను వరం అడుగుతాడు. ఏమడిగాడైనా, అమ్మా నాకున్ వేడుక పుట్టు, నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కొడుకని అనిపించుకోవాలనుందమ్మా, నీ గర్భవాసం చెయ్యాలనిపిస్తోంది, నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తోంది, నువ్వు పెట్టిన గోరుముద్ద తినాలనిపిస్తోంది. అమ్మా నీ కొడుకుగా పుడతాను, నన్ను నువ్వు ముద్దుతో ప్రేమతో పెంచుతావా అని అడిగాడు. అడిగితే తెల్లబోయి, అది తంది ఇంతకన్నా భాగ్యమా స్వామి, తప్పకుండా. అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి, నీ భర్తని ఇదే రూపంగా నువ్వు యుద్ధపూర్వం ఎంత భక్తితో ఉన్నావో అలా నీ భర్తని సేవించు, నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తానన్నాడు. ఎంత యథాపూర్వకంగా పుట్టాడో చూడండి. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు గర్భస్థమైన శ్రీమన్నారాయణుండి స్తోత్రం చేశారు. ఇప్పుడు అదితి గర్భము గర్భాలయమైనది. ఈ స్త్రీ జాతికి ఈ దేశంలో ఉన్న గొప్పతనం గర్భాలయం అక్కడ ఉండడం కాదు. ఏమో, అందుకే రుక్మిణీ కళ్యాణానికి ఎన్ని వేల మంది ఆడపిల్లలు వచ్చినా రుక్మిణీ కళ్యాణానికి ఒక గొప్ప ఉంది. ఏమిటో తెలుసా అండి, మీరేం చేయగలరు, ఆడపిల్లకి ఒక వరుణ్ణి చూడగలరు అంతే. కానీ ఆ పిల్ల గత జన్మలలో చేసుకున్న కర్మ వెంట తరిమితే మూడు రకాలుగా వేధిస్తుంది ఆడపిల్లని. ఒకటి, సరి అయిన భర్త రాడు, పొరపాటు జరుగుతుంది. రెండు, వివాహం నాటికి సరి అయిన వాడిగా ఉన్న భర్త దుర్మార్గుడు కావచ్చు తదనంతరము. మూడు, అకాలమునందు వైధవ్యమును పొందవచ్చు. ఈ మూడు లలాటమునందు వ్రాయబడి ఉంటే తండ్రి గుర్తు పట్టలేడు, కూతుర్ని గట్టెక్కించలేడు. హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎవరు మార్చగలరు? సృష్టి మొత్తం మీద ఆడపిల్లకి ఈ మూడు రకాల దోషాలు ఉంటే మార్చగలిగిన శక్తి ఉన్న ఏకైక కథ ఏదో తెలుసా అండి, రుక్మిణీ కళ్యాణం ఒక్కటే. అందుకే రుక్మిణీ కళ్యాణానికి టోకెన్లకి లిమిట్ లేదు. ఎంత మంది కన్నెపిల్లలైనా సరే, కన్నెపిల్లలు అంటే పుట్టిన పిల్లల్ని తాకండి, దానికి ఒక యుక్త వయస్సు రావాలి కదా, వివాహ యోగ్యతకి కనీసం ఒక 16 సంవత్సరములు ఉండాలి. ఎంత మంది ఆడపిల్లలైనా సరే, అంతమంది పేరున అక్కడ రుక్మిణీ కళ్యాణం వైభవోపేతంగా చేయించి ఇంతమంది ఆడపిల్లలతోటి రుక్మిణీ కళ్యాణం పద్యాలు చదివించి వాళ్ళని గౌరవించి వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పద్యాలు పంచిపెట్టి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మార్చి 5న రుక్మిణీ కళ్యాణం పడేటట్టుగా ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి నారాయణానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి. అమ్మా నీ కడుపున పుడతానమ్మా అని అదితి కడుపునందు చేరాడాయన. భాగవతంలో పోతనగారు అన్నారు, ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు ఆవిడికి వేడుక చేశారట, ఎందుకని గర్భము నిలబడినది కనుక సూడిదలు అని కానుకలిస్తారు. అంటే ఇవ్వాలంటే మనకు మర్యాద పోయి. సూడిదలు అంటే ఏంటంటే మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు అంతే సూడిదలు అంటే, మేము ఎన్ని రకాల స్వీట్లు తేవాలి అది కాదు సూడిదలు. సూడిదలకి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉన్నది. ఆడపిల్లని కూర్చోపెట్టి మంత్రప్రోక్తముగా భర్త ఆ రోజున తలస్నానం చేసి మడిపంచ కట్టుకుని కొన్ని ఆకులు తీసుకొచ్చి మొలతాడు కట్టినట్టుగా భార్య యొక్క గర్భమునకు కడతాడు. ఆ గర్భమునకు దేని వలన ప్రమాదము రాకుండా భర్త అపేక్షిస్తాడు దేవతానుగ్రహాన్ని. దాన్ని సూడిద అని పిలుస్తారు. కానుక, భర్త ఇస్తున్న కానుక, తన తేజస్సు ధరించి తన వంశాన్ని పెంచుతోంది కనుక. ఈ శుభవార్త విని ముత్తైదువులందరూ కానుకలిస్తారు మధుర పదార్థాలు. దాన్ని సూడిదలు అంటారు. కానీ మీరు 6 రకాలు తెస్తారా, మీరు 8 రకాలు తెస్తారా, లడ్డు పెద్ద సైజు కాదని కొట్టుకున్న దుర్మార్గ బుద్ధిని సూడిదల్ని శాస్త్రంలో పిలవరు. ఇవాళ ఏది ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు, అలాంటి స్థితి వచ్చేసింది. కాబట్టి అలా గర్భమునందు మహానుభావుడు ప్రవేశించాడు. తల శరీరము ఏర్పడుతున్నాయి కాబట్టి గర్భము నిలబడినది. సూడిదలిచ్చారు, ఇచ్చి అదితిని సేవించారు. ఇలా జరుగుతుండగా మహానుభావుడు ఒకనొక సమయంలో ఆయనకి ఆయనే నిర్ణయించుకున్నాడు ఆయన ఇప్పుడు పుట్టాలో కూడా. అమ్మ కడుపులో ఉండవలసినటువంటి కాలము పూర్తయిపోయిన తరువాత మంచి ముహూర్తం చూసుకుని ఆ శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు
అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే మోహనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఎటువంటి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రయోగం చేశారో చూడండి పోతన గారు. ఆయన ఎవరు అంటే ఆయన ఈ బ్రహ్మాండములన్నింటికీ కూడా నాయకుడైనటువంటి వాడు. అటువంటి వాడు ఇవాళ ఇన్ని బ్రహ్మాండములు నిండిపోయినటువంటి వాడు ఒక అమ్మ కడుపులో పట్టగలిగినంతటి వాడయ్యాడు. ఇది ఈశ్వరతత్వము. రెండు భిన్నత్వాలు, రెండు ఇమడనటువంటివి ఈశ్వరుడు ఎందు ఇముడుతాయి. అలా ఇమడగలిగితే ఈశ్వరుడు అంటారు. అలా ఇమడనిది కేవలము జీవబుద్ధితో ఉండిపోయినవాడు అంటారు. నేను ఇక్కడుండి మా ఇంట్లో ఉండలేను, ఈశ్వరుడు ఉండగలడు. క్షీరసాగర మథనం చేసేటప్పుడు పాలసముద్రం ఒడ్డున ఉంటాడు, క్షీరసాగరంగా ఉంటాడు, కింద కూర్మావతారంగా ఉంటాడు, వాసుకిగా ఉంటాడు, చిలుకుతున్న వాళ్ళల్లో ఉంటాడు, ఇంతమందిగా ఉంటాడు. ఇలా ఉండగలిగిన వాడు కాబట్టే వ్యాపకత్వములు పొందినవాడు విష్ణు అయ్యాడు, ఆయన నారాయణుడు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆయన అంటే, శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మిట్టమధ్యాహ్నం వేళ గ్రహ చంద్రాది భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణన్ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టెవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసినటువంటి వయస్సు పొందినటువంటి బాలుడిగా జన్మించాడు. పుడుతూ శంఖచక్రగదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అసలు ఉపనయనం చేసుకున్న వాళ్ళకి వామన కథ వినిపిస్తారు, అదో గమ్మత్తు. అందుకని ఆ పిల్లవాడు పుడుతూనే కృష్ణ పరమాత్మకి మీరు ఎదర వింటారు ఎన్ని బాల్య క్రీడలో మహానుభావుడివి. వామనమూర్తికి అలా లేవు. శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు చిన్నపిల్లవాడిగా. అదితి స్తోత్రం చేసింది, కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు. చేసి చెయ్యగానే ఆయన వెంటనే తన రూపాన్ని ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్నటువంటి వటువుగా మారిపోయారు బ్రహ్మచారిగా. అంటే ఓ 8 సంవత్సరముల పిల్లవాడిగా మారిపోయారు. ఇంచుమించుగా మారిపోయేటప్పటికీ చిన్న పిల్లవాడు చక్కగా ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చేసింది. కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకుని ఋషులందరూ వచ్చారు. ఆ ఉపనయనం వయస్సు వచ్చేటప్పటికీ ఆ పిల్లవాడిని చూసుకుని పొంగిపోయిందిట. అది పొంగిపోయి, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపప్పలంబ నా కుమార, నాదు చిన్నివడుగ నా కుల దీపక రగదయ్య భాగ్య రాశివగుచు అని పిలిచింది. ఓ ఒడుగు చేసుకునే వయస్సు ఉన్నటువంటి వటువా, రారా, ఎంత అదృష్టం రా నాన్న, నిన్ను బ్రహ్మచారి అవుతున్నావు, నిన్ను నేను ఇలా చూస్తున్నాను రా అని పొంగిపోయి అదితి ఆహ్వానం పలికిందిట. పలికితే కశ్యప ప్రజాపతి ఆయనకి కౌపీనం ఇచ్చారు, లేదా కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసినటువంటి మొలత్రాడును ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కమండలాన్ని ఇచ్చారు. సరస్వతీదేవి అక్షమాలనిచ్చింది, జపమాలని. సూర్యభగవానుడు ఆదిత్య మండలంలోంచి కిందికి దిగి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునేటటువంటి మోదుగు కర్రతో కూడినటువంటి దండాన్ని ఇచ్చాడు. ఇంతమంది ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునేటటువంటి నల్లటి జింక చర్మం ఒకటి కట్టిస్తారు. ఆ నల్లటి జింక చర్మాన్ని దేవతలు పట్టుకొచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతాన్ని పట్టుకుని దేవతల యొక్క గురువు అయినటువంటి బృహస్పతి వచ్చాడు. వీళ్ళందరూ ఉపనయన మంత్రాలతో ఈ పిల్లవాడికి సంస్కారాలన్నీ చేశారు. చేసిన తరువాత భిక్షాపాత్రిక నిచ్చెను యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఆయనకి సాక్షాత్తుగా కుబేరుడు భిక్షాపాత్రిక నిచ్చెను ఉపనయనం చేసుకున్నటువంటి వటువు భిక్షకు వెళతాడు. ఆ భిక్షకు వెళ్ళేటప్పుడు చేతిలో ఒక పాత్ర పట్టుకుని వెళతాడు. అందుకని ఆ భిక్షాపాత్రిక నిచ్చెను యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టాను. ఇప్పుడు అందులో అమ్మ భిక్ష వెయ్యాలి ఆ పాత్రలో. మొదటి భిక్ష వేసే అధికారం అమ్మదే. అలాంటిది మరి ఇప్పుడు ఆయనకెవరు వేయాలి భిక్ష అంటే, భవాని పూర్ణ భిక్ష నరేంద్ర, పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీదేవికి భవానీ అని పేరు. భవానీ అని ఆవిడ స్థానేశ్వర పీఠాధిపతి, పీఠానికి అధిదేవతగా ఉంటుంది, లోకములనన్నిటినీ పోషించే రూపం కాబట్టి భవానీ అని పేరు. అందుకని ఇప్పుడు అమ్మ మొదటి పోషణ చేస్తుంది. అందుకని ఆవిడ తల్లిగా దిగి వచ్చి
మొట్టమొదటి భిక్ష ఆ వటువుకి ఇచ్చింది. ఇక్కడ మనకు ఒక గమ్మత్తు ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉపనయనానికి ఇదే సంప్రదాయం. ఆనాడు ఏవి ఇచ్చారో ఇప్పటికీ ఉపనయనంలో అవే ఇస్తారు. క్రతువులో మార్పు ఉండదు. ఇవి ఎందుకు ఇస్తారు అంటే పసుపులో ముంచి ఆరవేసినటువంటి బట్ట కట్టిస్తారు పిల్లవాడితోటి 16 రోజుల పండగ వరకు. ఎందుకో తెలుసా అండి, అలాగ పసుపులో ముంచిన బట్ట కడతారు. చాలామంది తెలియక ఇవన్నీ అర్థం లేని ఆచారాలండి అంటుంటారు. బృహస్పతి అని దేవగురు ఉన్నారు, ఆయన వల్ల విద్య ప్రకాశిస్తుంది మనకి. ఆ విద్యాప్రకాశమునిచ్చేటటువంటి గురుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు పసుపు. జ్ఞానాన్నివ్వగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు పీతాంబరధారి అయి ఉంటాడు. పసుపులో ముంచిన బట్ట కట్టుకు కూర్చుంటే ఒకటి మంగళప్రదం, రెండు గాయత్రి మంత్రోపాసన ఎందు సిద్ధి కలుగుతుంది, తొందరగా జ్ఞానం కలుగుతుంది. ఇతపూర్వం లేని విధంగా 3 పూట్ల స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు. చేసేటప్పుడు ఒంటికి పట్టినటువంటి చెమట చేత చర్మరోగాలు రాకుండా పసుపు కాపాడుతుంది. వైద్యంలో పసుపు క్రిమి సంహారకం, అందుకని పసుపులో ముంచిన బట్ట కడతారు. కట్టి ఆ పిల్లవాడికి చేతిలో మోదుగ కర్రతో చేసినటువంటి దండం చేతిలో పెడతారు. ఇవాళ మనం ఎందుకు పట్టుకుంటున్నాం మనకే తెలియదు. కర్ర పట్టుకుంటే వెంటనే మనిషిలో ఒక వ్యగ్ర బుద్ధి ఏర్పడుతుంది. కర్ర చేతిలో పట్టుకు కాసేపు కూర్చున్నాడు అనుకోండి, దేనిలో దాన్ని ఇలా ఇలా కాసేపు కొట్టాలనిపిస్తుంది. అలా కొట్టడం మొదలెట్టాక ఏదో జంతువుని కొట్టాలనిపిస్తుంది, మనుషుల్ని కొట్టాలనిపిస్తుంది. ఓసారి అయితే రామాయణంలో చెప్పాను ఈ కథ, మీకు గుర్తుందో లేదో, ఒక మహాతపస్వి హంతకుడైపోయాడు, ఒక కర్ర ఇచ్చి వెళ్ళిపోతాడు ఒక కత్తి ఇంద్రుడు. కాబట్టి ఆ కర్ర మనిషిని పాడు చేసేస్తుంది. మరి అటువంటిది కర్ర ఎందుకు ఇస్తారండి, దండం ఎందుకు ఇస్తారు బ్రహ్మచారికి? వాడు వృద్ధిలోకి రావలసిన వాడు కదా. అంటే ఏ కర్ర పడితే ఆ కర్ర చేతిలో పెట్టకూడదు, మోదుగ కర్ర చేతిలో పెడతారు. మోదుగకి అధిష్టానం చంద్రుడు. చంద్రమా మనసో జాత, ఆ కర్ర చేతిలో పట్టుకుంటే మనస్సు సత్వగుణ ప్రధానమై ఈశ్వరాభిముఖాన్ని పొందుతుంది. అందుకని మోదుగ కర్ర పట్టిస్తారు చేత్తోటి. అరణ్యానికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గర చదువు నేర్చుకునేటప్పుడు క్రూర మృగాలో ఆవులో మేకలో పావులో వస్తాయి, వాటిని కొట్టడానికి ఉపయోగపడుతుంది. హింసాకార్యమునందు బుద్ధి మొలకెత్తకుండా ఉంటుంది. అందుకని చేతిలో ఆ మోదుగ కర్ర పెడతారు. పెట్టి కౌపీనం పెడతారు. కౌపీనం పెట్టడం వెనక అతల రహస్యం ఏమిటో తెలుసా అండి? బ్రహ్మచారి నుంచి సన్యాసి వరకు కౌపీన ధారణం చేస్తారు. మనిషి శరీరంలో ఉన్నటువంటి తేజశక్తి అధోముఖంగా వెళ్ళిపోకుండా దాన్ని ఓజోశక్తిగా గొప్ప బ్రహ్మవర్చస్సుగా మారుస్తుంది. అందుకని కౌపీన ధారణం చేయిస్తారు. చేయించి తర్వాత కృష్ణాజినం కడతారు. నల్లటి కృష్ణ జింక మృగాన్ని ఒంటికి చిన్న ముక్కైనా సరే కడతారు. ఆ చర్మమునందు అపారమైన సత్వగుణం ఉంటుంది. బ్రహ్మచారి మనస్సు అటు ఇటు చెదరకుండా భగవంతుని యందు మగ్నమవుతుంది. అమ్మ మొట్టమొదటి భిక్ష పెడుతుంది. ఎందుకంటే ఇక నుంచి ఇంట్లో అన్నం ఉండదు, గురుకులానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే గురువుగారు భిక్షావందనం చేసి అన్నిళ్ళకి వెళ్ళి భిక్ష పట్టరా అంటారు. ఆ భిక్ష మొట్టమొదటి భిక్ష అమ్మ చేతి భిక్ష పుచ్చుకుంటే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమని పొందుతాడు. ఈ ప్రేమ మళ్ళీ స్నాతకానికి వచ్చేంత వరకు కాపాడుతుంది. అమ్మ చేతి ముద్ద అంత గొప్పది. కాబట్టి విద్యాభ్యాసానికి వెళ్ళిపోయేటటువంటి వాడు తినవలసిన ముద్ద ఎవరి చేత? అమ్మ చేతి ముద్దే తినాలి భిక్షాపాత్రలో. అందుకే బియ్యంతో కలిపి వేస్తారు. అసలు ఉపనయనానికి భిక్షకెళ్ళే వాళ్ళు ఒక పెద్ద దోషం జరుగుతుంటుంది. ఏంటో తెలుసండి, మనం చేసేవన్నీ తప్పు పనులు, మనం చాలా గొప్ప పనులు చేసామని మనం అనుకుంటాం. అక్కడికి వెళ్ళి భిక్ష వేస్తాం వటువుకి. వటువుకి భిక్ష వేసేటప్పుడు ఏదో వెండి గిన్నె ఓ ఉద్ధరణం ఏదో పట్టుకెడతారనుకోండి, అది వేరు విషయం. డబ్బులను ఆయనకి వెయ్యవలసింది మీ ప్రధానంగా ఆయన శరీర పోషణకి ఏదో ఒక పదార్థం, బియ్యం వేస్తారు. బియ్యం ఇంటి నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటారా? భిక్ష మీద వేసిన వెండిగింది కాదు. బ్రహ్మచారి వెండిగింది లెట్టుకుని గురుగారి దగ్గరికి పెడతాడు ఏమిటి? అవి కాదు కావలసింది. మీ ఆశీర్వచనంతో మీరు ఆయనకి భిక్షాపాత్రలో వెయ్యాలి. ఆ బియ్యం వేసేటప్పుడు దక్షిణ కలుపుతారు, కానుక కలుపుతారు. అది అతనికి పనికొచ్చే కానుక వెయ్యాలి తప్ప బ్రహ్మచారికి ఏవి పడితే అవి కానుకలుగా వేయకూడదు. కాబట్టి ఏమైంది, బియ్యం వాళ్ళింట్లో బియ్యం పట్టుకెళ్ళి వాళ్ళింట్లో భిక్షేస్తారు వటువుకి. నీదేమిచ్చావు వటువుకి? వాళ్ళింట్లో బియ్యం ఇవ్వడం, నువ్వు పట్టుకెళ్ళాలి. నువ్వు పట్టుకెళ్ళి ఉపనయనానికి వెళ్ళినప్పుడు నువ్వు వెయ్యాలి బియ్యం.
అంతేకాని అంటే వీడో పెద్ద యాచకుడు, వీడు భిక్ష వెయ్యడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భిక్ష పుచ్చుకుంటాడు, ఆకాశం బియ్యం ఇవ్వండి అని అడిగి పుచ్చుకొని భిక్ష వేస్తుంటారు. అంటే అసలు శాస్త్రం ఏం చెప్పింది అన్న మర్యాద పోతుంది పక్కకి పోయి, ఇదంతా ఒక కృతకమైన ఏర్పాటు కింద జరిగిపోతుంటుంది యాంత్రికంగా. ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో చూడండి, నారాయణుడు అంతటి వాడు ఉపనయనం చేసుకుంటే బ్రహ్మచారిగా నిలబడితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాడో చూడండి. భిక్షాపాత్రిక నిత్యను యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఆ భవాని అమ్మ వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇవి తీసుకుని మహానుభావుడు బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు అంటే ఉపనయనంలో అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు ఆశీర్వచనం చేయడానికి. ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులందరినీ ఒక మాట అడిగాడు, ఏమయ్యా మీ అందరికీ భూరిదానములు చేస్తూ ఇంత గొప్ప దాత ఎక్కడున్నాడు అన్నట్టుగా దానములు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. అంటే ముందు ఈ కీర్తిని పొందినవాడా అపకీర్తిని పొందినవాడా, తాను రక్షించాలా తనేం చెయ్యాలి అంటే ఆ వచ్చిన బ్రాహ్మణులు అన్నారు, దానమునకు పెట్టినది పేరు బలిచక్రవర్తి, నర్మదా నది దాటిన తర్వాత ఇప్పుడు యాగం చేస్తున్నాడు, నువ్వు బ్రహ్మచారివి, నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందన్నారు. ఆయన అవతార ప్రయోజనం కూడా అదే, బలిచక్రవర్తి దగ్గరికే వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకని, బలిచక్రవర్తిని నిగ్రహిద్దామంటే కుదరదు, యుద్ధం చేద్దామంటే, అదే మాట చెప్తాడు తర్వాత. అందుకని బయలుదేరి ఆ నర్మదా నదీ తీరాన్ని దాటి ఆ యాగం చేస్తున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు. వెడితే దేవతలు నక్కి నక్కి నిలబడ్డారట. అక్కడ ఉన్నటువంటి మహర్షుల యొక్క ప్రాబల్యాన్ని చూసి, అంతమంది మునులు వచ్చారు, అన్ని రథాలు నిలబడి ఉన్నాయి, ఎందరో ఎంతంత వేదం చదువుకున్న వాళ్ళు, మహానుభావుడు కృష్ణావధానులు గారు లాంటి వాళ్ళు అనేక మంది కూర్చుని వేదంలో పన్నాలు చెప్తున్నారు. చెప్తుంటే ఆ యాగశాలలోకి, ఆ యాగ ప్రదేశంలోకి వెళ్ళాడు. వెళ్ళి చిత్రం ఏమిటో తెలుసా అండి, అందరూ ఆయన వంక చూసి తెల్లబోతున్నారు. ఏమిట్రా ఈ వటు బలే అందంగా ఉన్నాడు, బలే తేజస్సుగా ఉన్నాడు, శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాకధరణింధత్రీసురుండెవ్వడి శుంభజ్యోతనుడి పయోజభవుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిదిగాక. వాళ్ళందరూ తెల్లబోయి వచ్చినవాడు సాక్షాత్తుగా పరమశివుడా, అగ్నిదేవుడా, కుబేరుడా, శ్రీమన్నారాయణుడా, ఏమిట్రా ఇంత తేజస్సుగా ఉన్నాడు, ఇంత వటు, ఓ చిన్న గొడుగోటేసుకున్నాడు, ఉపనయనంలో ఆకాశం ఇచ్చింది ఆ గొడుగుని, ఆ గొడుగేసుకున్నాడు, ఓ మూడు పోగులు యజ్ఞోపవీతం వేసుకున్నాడు, ఓ చిన్న ఉత్తరీయం చక్కటి పంచి ఒకటి కట్టుకున్నాడు, వేసుకుని ఆ యజ్ఞోపవీతం వేసుకుని చేతిలో దండం పట్టుకుని ఓ కృష్ణజింక మృగం కట్టుకుని వాళ్ళందరి మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు. మహాపండితులైనటువంటి వాళ్ళు వేదం చదువుతున్నారు. చదువుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ మంత్రానికి అర్థం ఏమిటో అన్నాడు. అంటే ఆయన ఈ దీనికా అర్థం అని వటువుకి చెప్పడానికి సంతోషిస్తారు, ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నాడు. ఓ మాట చెప్పారు వాళ్ళు, ఈయనెవరు, వేదముల చేత ప్రతిపాదింపబడిన వాడు, ఇవాళ వటువుగా వస్తున్నాడు. ఆయన అన్నారు, కాదు నువ్వు చెప్పింది కాదు అర్థం, ఇది అర్థం. అంటే వాళ్ళు ఆరిపిడుగా, వీడు ఇంకా గురుకుల వాసానికి వెళ్ళాడో లేదో, వీడు అప్పుడే మనకి వేదమంత్రాలు చర్చ చేస్తున్నాడు అని వాళ్ళు తేలిక కదా శ్రీమన్నారాయణుడని తెలియదు. వాళ్ళు అలా కుదరదయా ఇది అర్థం అంటే, అలా ఎలా కుదురుతుంది నేను చెప్తాను చూడండి అని మళ్ళీ చెప్తున్నాడు. కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పుగోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వన్. ఆ యజ్ఞశాలలో తిరుగుతూ ఒకళ్ళ దగ్గరికి ఎడుతున్నాడు, చర్చ చేస్తున్నాడు ఒకళ్ళ దగ్గరికి ఎడుతున్నాడు. ఆ ఏమండి, మీరందరు వేద పండితులు బాగా చదువుతున్నారా, సామవేదం ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువులు ఎవరో అంటే, మా గురువులా మహానుభావుడు పల్లెపాలెం వాసి, మా గురువు గారు కృష్ణావధానులు గారు అన్నారు. అబ్బో మహానుభావుడు గొప్ప వేద పండితుడయా, ఆయనకి నమస్కారం. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు జట చెప్తున్నారు, మనం చెప్పారు కదా సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆ జట చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చాలా బాగుంటుందయా జట, నేను చెప్తానని కూర్చుని వాళ్ళతో పాటు జట చదువుతున్నాడు. ఏమిట్రా ఈ బ్రహ్మచారి, నిన్న ఉపనయనమైంది, పొద్దున్న ఉపనయనమైంది, మధ్యాహ్నానికి వచ్చాడు, మెళ్ళో ఇంకా అలాగే ఉంది, పసుపు బట్టలు కట్టుకుని ఉన్నాడు, ఏమిటి ఇన్ని చెప్పేస్తున్నాడు ఈ పిల్లాడని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారు. అలా కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పుగోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్. కొందరిని చూసి నవ్వుతున్నాడు, ఆ బాగున్నారా అంటున్నాడు. ఈ పిల్లాడి తేజస్సు చూసి, అక్కడ పిల్లలు చూడండి, ఇందాక భగవద్గీత జరుగుతుంటే ఈ ముందు కూర్చున్న వాళ్ళు చాలామంది వాళ్ళని చూసి ఓ నవ్వేసి ఇలా 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 మురిసిపోతున్నట్లు, ఆ పిల్లాన్ని చూసి, ఆయన తేజస్సు చూసి వాళ్ళందరూ పొంగిపోయి మురిసిపోయా, బోయ్ ఎంత బాగున్నాడో అని,
ఇంత వేదం చెప్పేవాళ్ళు ఓసారి ఆపేసి ఆయన్ని చూసి నవ్వుతున్నారు. నవ్వుతుంటే సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడున్నాడు బలిచక్రవర్తి అని అడిగాడు. అదిగోనండి అక్కడ కూర్చుని ఉన్నారు వేదిక మీద అన్నారు. వెళ్ళాడు బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చునున్నాడు. గబగబా దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి చూశాడు బలిచక్రవర్తి, అమ్మ బాబో ఏమిటో చిచ్చర పిడుగులా ఉన్నాడు ఈ పిల్లాడు, ఎవరో వటువు బ్రహ్మచారి ఇంత తేజస్సుతో వచ్చేస్తున్నాడు అనుకున్నాడు. అంత దూరం నుంచే చూశాడు తాను బ్రహ్మచారి, రాజుకు ఆశీర్వచనం చేయొచ్చు అందుకని స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్విస్త నిలింపభర్తకు నిజరీగణన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు దానవలోకభర్తకు అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్యానం చేస్తూ ఓ మాట అన్నారు, ఇలాంటి పద్యాలు పోతన గారి ఘంటంలోంచి తప్ప అన్యులకి రావు ఈ పద్యం రాయడం అన్నారు. స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుదారాపద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు. ఎటువంటి మాటలో చూడండి, స్వస్తి అంటే శుభం, ఓహో నువ్వేనేటో బలిచక్రవర్తి అంటే నువ్వేనేటో ఇంద్రుడి పదవిని ఓడగొట్టిన వాడివి, దేవతల్ని అరణ్యాలకి తోసేసిన వాడివి, నువ్వేనేమిటి ఇవాళ ఇంద్ర పదవిలో కూర్చున్నవాడివి, నువ్వేనేమిటి మహాత్ములు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను చేసేవాడివి, నువ్వేనేమిటి దేవతా స్త్రీల యొక్క మెడలలో ఉన్న మంగళసూత్రములను తెంపగలిగిన మొనగాడివి, నువ్వేనేమిటి బ్రాహ్మణుల యందు అపారమైన భక్తి కలిగిన వాడివి, నువ్వేనేమిటి భూరిదానములు చేసేవాడివి. స్వస్తి 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 జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్విస్త నిలింపభర్తకు. యుద్ధం చేసి గెలవలేదు అమరావతిని, హాసమాత్ర కేవల సంకల్పంతో చటుక్కన సంపాదించేశాడంతే అమరావతిని. అలా సంపాదించినవాడా స్వస్తి 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 అంటే శుభం 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 అని. అంతరమునందు నేను వచ్చేశాను ఇంక ఇక్కడతో స్వస్తి, నువ్వు దిగిపోతావు స్వస్తి, ఇంక ఇక్కడి నుంచి ఇది మారుతుంది. నేను వచ్చింది ఎందుకో తెలుసా, అదితికి ప్రమాణం చేశాను ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని, కాబట్టి నువ్వు దిగబోతున్నావు ఇక్కడతో స్వస్తి. పైకి ఒకటి లోపల ఒకటి, మీరు పట్టుకుంటే ఆయన ఎందు అసత్యం లేదు. పైకి బ్రహ్మచారి కనుక స్వస్తి వాచకం పలుకుతున్నారు అవతల వాళ్ళకి, అందుకని స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు. ఎంత ఇష్టమో నాకు ఆ పద్యం, అందుకని స్వస్తి చెప్పారు. చెబితే ఆయన అన్నాడు, బలిచక్రవర్తి ముందాయన్ని చూడగానే చాలా గొప్ప ఆశీర్వచనం చేశారని ఇలా నమస్కరించలేదు. బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించారు, బ్రహ్మచారికి ఉన్న శక్తి అటువంటిది. కాబట్టి గబగబా లేచి నిలబడి వింధ్యావళి బంగారు పళ్ళెం తీసుకురా అన్నాడు. అని ఆ బంగారు పళ్ళ్యాన్ని తీసుకొచ్చి వటువు కాళ్ళ కింద పెట్టి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయన పాదములు కడిగాడు. అడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు, వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకాన్ని శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు. ప్రోక్షణ చేసుకుని అప్పుడు ఒక మాట అడిగాడు, వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం బెయ్యది ఎడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే. నా వడుగా ఎవరి వాడవురా, నువ్వు ఎవరికి పుట్టిన పిల్లవాడివి, నీ తల్లిదండ్రులు ఎవరు, సంవాస స్థలం బెయ్యది నువ్వు ఎక్కడుంటూ ఉంటావు, ఈ ఎడకు నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మకమోయోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్. నువ్వు రావడమే ఇవాళ ఈ కాలము కళ్యాణప్రదమైపోయింది, మంగళప్రదమైపోయింది, బ్రహ్మచారి నువ్వు వచ్చావు ఒడుగు చేసుకున్నవాడివి. అందుచేత ఏమైపోయింది ఇవాళ ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది, నువ్వు రాగానే ఈ మఖము యోగ్యంబయ్య సుహృతంబులయ్య శిఖులున్ అగ్నిహోత్రం ఇలా ఇలా పైకి లేస్తోంది. ఎందుకని ఒక రహస్యం ఉంది, అగ్నిహోత్రము శ్రీ మహావిష్ణువు ఇద్దరి యందు స్ఫుటంగా కనపడతారు, ఒకటి అగ్నిహోత్రమునందు, రెండు బ్రాహ్మణుని యొక్క ముఖమునందు. కాబట్టి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అని విరాట్ రూపము యొక్క వర్ణన పురుష సూక్తం చేస్తుంది. కాబట్టి మహానుభావ ఈ ఎడకుని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్, మా వంశము నా జన్మ సఫలమైపోయి చూడవయా, నువ్వు నడిచొస్తుంటే అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందో, ఎంత పొంగిపోతోందో. ఈ మఖము యోగ్యం వయ్యే, ఇంతకుముందు 99 యాగాలు చేశాను
ఇది వందో యాగం. ఈ ముఖమే నిజమైనటువంటి యాగం. ఎందుకని, నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపిస్తోంది, నువ్వు ఇవాళ వచ్చావు, నా జన్మ ధన్యమైపోయింది, ఈ అగ్నిహోత్రం ధన్యమైపోయింది, ఈ ముఖము ధన్యమైపోయింది అంటే ఆయన అన్నారు ఒక నవ్వు నవ్వి, పాదోదకం పుచ్చుకున్న తర్వాత అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? ఆయన ఏమడుగుతున్నాడు చక్రవర్తిని, నీకేం కావాలని అడగలేదు ముందు వెళ్ళగానే. అబ్బాయి ఎవరి వాడవు, నువ్వెవరి వాడివి అని అడిగాడు. ఎక్కడ నుంచి వచ్చావు, ఎక్కడుంటావు అని అడిగారు. మరి అడిగిన ప్రశ్నలకి చక్రవర్తికి బ్రహ్మచారి జవాబు చెప్పాలి కదండి. జవాబు చెప్పాలంటే ఏమని చెప్పాలి? నేను వైకుంఠవాసిని అని చెప్పాలి, నేను లక్ష్మీదేవి భర్తని అని చెప్పాలి, లేకపోతే ఏదో నేను శ్రీమన్ నారాయణుణ్ణి అని చెప్పాలి. ఇవన్నీ చెప్పారనుకోండి ఆయన ఉలిక్కి పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు సత్యం చెప్పాలా అసత్యం చెప్పాలా? అసలు అసత్యం అన్న ప్రశ్న శ్రీమన్నారాయణుడి దగ్గర రానే రాదు. ఆయనే సత్యం. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రామచంద్రమూర్తిగా అయోధ్యకాండలో. అటువంటి వాడు అసత్యం పలుకుతాడా? అందుకని ఆయన అన్నాడు, నువ్వు నన్ను 10 మాటలు నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఎక్కడుంటావు అంటే నేనేం చెప్పను? నువ్వు ఎవరికి పుట్టినవాడివి, నీ తల్లిదండ్రులు ఎవరు, తల్లిదండ్రులు ఎవరు అని 10 మాటలు అడుగుతున్నావు. నువ్వేం చదువుకున్నావు, ఏ వేదం చదువుకున్నావు, ఏ శాస్త్రం చదువుకున్నావు, నీకేం తెలుసు అని అడుగుతున్నావు. నేను ఇవన్నీ ఏమని చెప్పను? కానీ నువ్వు అడిగావు కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబు చెప్తాను. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకు దువక చోటనక ఎందుండ నేర్తు ఎవ్వరి వాడనంచే రీతి పలుకు దునాయంత వాడనై నడువ నేర్తు ఇది నేర్తు అది నేర్తు అనియేల చెప్పంగ నేరుపులన్నీయు నేను నేర్తు ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు తొల్లి సిరియు కలదు చెప్పెదనా టెంకి సుజనులందు తరచు సుచియుండు అన్నాడు. ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకు దువక చోటనక ఎందుండ నేర్తు ఎక్కడ ఉంటాను అని ఒక అడ్రస్ చెప్పడం కష్టమయ్యా చక్రవర్తి. ఒక చోట ఉంటాను అని అనలేను, అంతటా తిరుగుతూ ఉంటాను. బ్రహ్మచారి అలా తిరుగుతూ ఉంటాడు నిజంగానే. మరి ఎందుకంటే వరే ఆవులు పట్టుకెళ్ళి కాసుకురారా అంటారు గురువుగారు. ఏ పర్టిక్యులర్ అరణ్యంలోకి వెళ్ళనండి అని అడగడు, ఇలా వెళ్ళి కాసుకురా ఇవ్వాలంటారు. ఆ ఆవులను అలా దొరికిపోతాడు ఆయన. అందుకని ఇవాళ వరే ఈ వాడకెళ్ళి భిక్ష పట్టరా అంటారు, అలా వెళ్ళిపోతాడు. అందుకని ఎవ్వరి ఇది నాకు నిలవని ఏ రీతి పలుకు దువక చోటనక ఎందుండ నేర్తు పైకి ఆయన శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడు. ఇక్కడే ఉంటాడు భగవంతుడు, ఇక్కడ లేడని నువ్వు ఎలా చెప్పగలవు? అంతటా ఉంటాడు. అందుకని ఇది నాకు నిలవని ఏ రీతి పలుకు దువక చోటనక ఎందుండ నేర్తు ఎవ్వడి వాడనంచే రీతి పలుకు దునాయంత వాడన ఈనడువ నేర్తు ఫలానా వాళ్ళ పిల్లాన్ని నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. అసలు నేను ఎప్పుడూ ఒకళ్ళు చెప్పినట్టు విందని నాకు అలవాటు లేదు, నేను చెప్పినట్టే ఇంకోళ్ళు వింటూ ఉంటారు. అలాంటప్పుడు నేను ఎవరికో చెందిన వాడిని చెప్పడం ఎందుకు అబద్ధం కదా. అందుకని నేను ఎలా తోస్తే, నాకేది తోస్తే అదే నేను చేస్తాను, కానీ ఒకళ్ళు చెప్పింది వినేటటువంటి అలవాటు లేనివాణ్ణి. ఇది నేర్తు అది నేర్తు అనియేలా చెప్పంగా నేరుపులన్నీయు నేను నేర్తు ఇది చదువుకున్నాను ఇదొచ్చు, ఇది చదువుకోలేదు ఇది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుందయ్యా చక్రవర్తి? ప్రపంచంలో ఎన్ని చదువులున్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చేసాను నువ్వు అనుకో, నాకొచ్చు. పైగా ఇది నడువడి అని ఎట్లు కాణింతు పుని మొక్కోకల పోవ నేర్తు నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమేన యోయ్. కానీ 3 రకాలుగా మాత్రం ప్రవర్తిస్తుంటాను, సృష్టి స్థితి లయ చేస్తుంటాను ఒక్కడిని 3 రూపాలతో. అందుకని పూని ముప్పోకల పోవ నేర్తు అని ఆయన అన్నాడు. నేను ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు. సాధారణంగా ఎవ్వరి కూడా నాకు సహాయం చేసేవాళ్ళు ఉండరు, నేను మాత్రం అందరికీ సహాయం చేస్తుంటాను. ఒంటివాడ ఉన్నది ఒక్కటే పదార్థం, ఒక్కడనే ఉంటాను, అసలు రెండోది లేనే లేదు. ఒంటివాడ చుట్టమొకడు లేడు, నాకు చుట్టమన్నవాడు ప్రపంచంలో ఎవడూ లేడు. తొల్లి సిరియు కలదు, ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది, ఎందుకని ఎవరికో పిల్లాడిగా ఉన్నప్పుడు డబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారి నాకు ఇది ఉంది అని చెప్పుకోవడం కుదరదు, మళ్ళీ స్నాతకం వరకు అర్థమే చూసుకోకూడదు బ్రహ్మచారి. మరి అలాంటప్పుడు ఎలా కుదురుతుంది? అందుకని తొల్లి సిరియు కలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినపడితే అక్కడ వినాలి. అందుకని సుజనులందు మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. కాదు కాదు, ఎవరు నన్ను కోరుకుంటుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నేను తిరుగుతుంటాను అని
చెప్పాడా అంటే చెప్పాడు, చెప్పలేదా అంటే చెప్పలేదు. అంత అందంగా చెప్పాడు ఆ వటు. చెప్తే ఆయన అన్నాడు, అసలు ఇంత అందమైన మాటలు ఈ పిల్లాడు పుట్టాక నేర్చుకున్నాడా, పుట్టక ముందే నేర్చుకున్నాడా, ఈ వామనుడి బొజ్జలో ఇన్ని మాటలు ఉన్నాయో అన్నాడు. పాపం ఆ చక్రవర్తి పొంగిపోయాడు. పొంగిపోయి పిల్లవాడాన్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందోరా, నువ్వు వటువువి, బ్రహ్మచారివి, నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి నేను చక్రవర్తిని కాబట్టి, కాబట్టి కోరుకో. వర చేలములో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథములో, విమృష్టాన్నమో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనములో, భూములో, నీకేం కావాలి, ధరణీకండమో, కాక ఏమడిగదో, ధత్రీ సురేంద్రోత్తమ, ఈ భూమి మీద పుట్టినటువంటి అద్భుతమైన బ్రహ్మచారి నీకేం కావాలడుగు. వర చేలములో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథములో, విమృష్ణాన్నమో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనములో, వన్యంబులో, భూములో, ధరణీకండమో, నీకేం కావాలి, ధనం ఇమ్మంటావా, గోవులు ఇమ్మంటావా, కన్యలు ఇమ్మంటావా, రథాలు ఇమ్మంటావా, బంగారం ఇమ్మంటావా, వజ్రాలు ఇమ్మంటావా, భూమి ఇమ్మంటావా, రాజ్యంలో భాగం ఇమ్మంటావా, అరణ్యాలు ఇమ్మంటావా, లేకపోతే నీకు కావలసినటువంటి పరికరాలు ఇమ్మంటావా, చీరలు కావాలంటావా, పంచెలు కావాలంటావా, పట్టు వస్త్రాలు కావాలంటావా, ఆభరణాలు కావాలంటావా, నేను బలిచక్రవర్తిని, నేను ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుణ్ణి, అడుగు నీకు ఇచ్చేస్తాను. ఆయన అన్నాడు నవ్వు నవ్వి, ఎంత గొప్ప మాట అన్నావోయ్ బలిచక్రవర్తి, నాకేది కావాలంటే అది నువ్వు ఇస్తావా, ఎవరండి ఆయన, ఇవ్వగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు ఆయన, లక్ష్మీపతి, ఆయనకి ఈయన ఇస్తానంటున్నాడు. ఆయన అన్నాడు, వ్యాప్తిం పొందకవగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 నుచున్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. చక్రవర్తి, దొరికిన దానితో తృప్తి పడినవాడు పొందినటువంటి ఆనందం దొరకని దానికోసం పరిగెత్తేవాడు, అత్యాశతో పరిగెత్తేవాడికి ఉండదయా, అందుకని నేను అల్పమునకు సంతోషించేవాడిని. నిజమే కదండి, ఆయన్ని ఆనందంగా ప్రేమించి ఒక్క తులసి దళం ఆయన పాదం మీద వేస్తే చాలు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేనా తమ్రక్షామి ఇతి మత్పణ అంటాడు వరాహ పురాణంలో. ఒక్క తులసి దళం నా పాదాల మీద ఎవరేస్తున్నారో వాళ్ళ వెంట నేను పరిగెడుతున్నాను అంటాడు. కాబట్టి నాకు నువ్వివ్వగలిగినదేమిటి, నేను తృప్తి పొందేవాణ్ణి, అయినా కూడా నువ్వు అడిగావు కదా, ఏదో ఒకటి పుచ్చుకో, ఏదో ఒకటి పుచ్చుకో అంటున్నావు కదా, ఒంటివాడ నాకు ఒకరి రెండడుగుల మెరయిమ్ము మెరయిమ్ము నేను మెరయొల్ల, నువ్వు నాకు ఇవ్వవలసినటువంటిది అంటూ ప్రపంచంలో ఉంటే ఒక్కటే, ఏమిటో తెలుసా, ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల, నువ్వు నాకు ఒకటి రెండు అడుగులి. ఎంత గమ్మత్తుగా అడిగాడో చూడండి, చాలామంది దీన్ని కూడేసి మూడడుగులు ఇమ్మన్నాడు బలిచక్రవర్తి అని అడుగుతారు, అలా అడగలేదు. ఆయన అడిగేటప్పుడు వామనావతారంలో బలిచక్రవర్తి అని అడిగింది చాలా గమ్మత్తుగా అడిగాడు. రామాయణంలో కైక నవపంచక వర్షాణి అని 9,5 చెయ్యాలి రాముడు అరణ్యవాసం అని అడిగినట్టు, ఇక్కడ ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల, నువ్వు కానీ నాకు ఇచ్చేసావా మూడడుగులు, దాంతో ఏం చేస్తానో తెలుసా, ఒకటి రెండు అడుగులు ఇస్తే దాంతో బ్రహ్మ కూకటి ముక్తిద ధనకుతుక సాంద్ర ధనవేంద్ర, నాకు ఈ మూడడుగులు, ఒకడుగు రెండడుగులు ఈ చూపిస్తాను, రెండడుగులతో ఒక అడుగుతో ఊర్ధ్వలోకాలు కొలుస్తాను, ఒక అడుగుతో అధోలోకాలు కొలుస్తాను, ఊర్ధ్వ అధోలోకములను కొలిచేసి మూడో అడుగు పెట్టడానికి నిన్ను మళ్ళీ చోటు అడుగుతాను, అందుకని ఒకటి రెండడుగుల మెర్రయిమ్ము నేను మెర్రయిమ్ము, నువ్వు కానీ నాకు ఒకటి రెండు అడుగులు ఇచ్చాను అను నేను బ్రహ్మానందాన్ని పొందేస్తాను, ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతాను. అబద్ధం ఆయన చెప్పట్లేదు, ఆయన ఉన్న మాట చెప్తున్నారు. చెప్తుంటే ఈయనన్నాడు, ఏమిటో పిల్లవాడివి నీకు అడగడం కూడా చేత కాదురా అయ్యా, వటువి అసలే వామనుడివి, పోని వటువని పోని పొడుగ్గా ఉంటే వేరు, పెద్ద పెద్ద కాళ్ళతో ఏదో మూడు అడుగులు కొలుచుకుంటావు అనుకోవచ్చు, భూమికి జానడు ఉన్నావు ఇంత వటువి, నీకు చూస్తే ఓ పెద్ద గొడుగు, నువ్వు మూడు అడుగులు కొలుచుకోమంటే ఏమిటి కొలుస్తావు, మూడు అడుగులు ఎంత వస్తుంది, నేనా బ్రహ్మాండములన్నింటినీ జయించిన వాణ్ణి, మూడు అడుగులా నీకు ఇవ్వడం, నిన్ను చూస్తే ముచ్చటేసేస్తోందిరా, ఇంకేమన్నా అడగరా, మర చేలములో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో నేను ఇస్తానన్నాడు. ఆయన అన్నారు, అలా అడగకూడదయా బ్రహ్మచారి, గొడుగో జన్నిదమో కమండలయో ముంజియో నాకున్ దండమో
నేను బ్రహ్మచారిని, బడుగున్ నేనెక్కడ, కరుల్ కాంచనంబులెక్కడ. ఎంత గొప్పగా అంటాడంటే ఆయన ఆశ్రమ ధర్మాన్ని పాటించాడు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో బడుగేనెక్కడ, కరుల్ కామాక్షులశ్వంబులెక్కడ, నిచ్చోచిత కర్మమెక్కడ, మదాకాంక్షితం వైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. ఇవన్నీ ఇస్తానంటా ఏమిటయ్యా బలిచక్రవర్తి, అలా అడగకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆశ్రమ నియమాన్నే పాటించి పుచ్చుకోవాలి తప్ప తాను ఉన్న ఆశ్రమానికి భిన్నమైన దాన్ని తాను పుచ్చుకోకూడదు. మోదుగ కర్ర పట్టుకున్నాడు బ్రహ్మచారిని గుర్తు, బూడుగ చెట్టు కర్ర పట్టుకున్నాడు గృహస్థని గుర్తు, వెదురు కర్ర పట్టుకున్నాడు సన్యాసిని గుర్తు, దండం పట్టుకునేటప్పుడు కూడా ధర్మం ఉంది. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటే పట్టుకుంటారు. అందుకని నేను బ్రహ్మచారిని, బ్రహ్మచారినైన నన్ను పట్టుకుని మర చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో ఇవన్నీ పుచ్చుకోమంటావేమిటయా? నేను పుచ్చుకోకూడదు. నేనేం పుచ్చుకోవచ్చో తెలుసా? బ్రహ్మచారికిస్తే ఏమి ఇవ్వాలి? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భాగవతంలో మీరు ఉపనయనానికి వెళ్ళినప్పుడు కానుక పట్టుకెడితే ఏం పట్టుకెళ్ళాలి అంటే, గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ, ఇవి తీసుకు పట్టుకెళ్ళాలి. గొడుగో గొడుగు ఇవ్వాలి బ్రహ్మచారికి. ఎందుకని? అరణ్యంలో వెడతాడు పశువుల వెనకాతల మేపడానికి, ఆ వెళ్ళినప్పుడు గొడుగు వేసుకుని వెడతాడు బ్రహ్మచారి. అందుకని గొడుగు ఇవ్వచ్చు. జన్నిదమో యజ్ఞోపవీతం జీర్ణం అవ్వకూడదు, అందుకని జీర్ణమైతే వెంటనే మార్చుకోవడానికి ఓ యజ్ఞోపవీతం ఇవ్వచ్చు. జన్నిదమో కమండలయో ఆచమనం చేయడానికి కమండలం ఇవ్వచ్చు. కమండలయో నాకున్ముంజియో దర్భలతో చేసినటువంటి మొలత్రాడు స్నాతకం వరకు విప్పకూడదు, అదే మొలత్రాడు కట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే తనలో ఉన్న వీర్యశక్తి తేజస్శక్తిగా ఓజశక్తిగా మారాలి. అందుకని దర్భలతో చేసిన మొలత్రాడు కట్టుకుని ఉండాలి బ్రహ్మచారి. అందుకని ముంజియో దండమో నాకు మోదుగ కర్రతో చేసిన కర్ర పట్టుకొచ్చి ఇవ్వచ్చు. అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్య చేస్తూ అన్నారండి, ఈ పద్యాన్ని బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో పోతన గారు తప్ప అన్యులు రాయలేరు అన్నారు. ఎంత ఆశ్రమ ధర్మాన్ని ఆవిష్కరించారో చూడండి. గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ, కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ. నేను బ్రహ్మచారినే, నువ్వు నాకేమో అందమైన ఆడపిల్లలు ఇస్తావా, ఏనుగులు ఇస్తావా, ఆవులు ఇస్తావా, నగలు ఇస్తావా? ఎందుకయ్యా నాకు ఇవన్నీ బ్రహ్మచారికి? నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకేం కావాలో తెలుసా? ఇవి ఇవ్వచ్చు నువ్వు. లేదా నాంత నేను కోరుకున్నది నేను జపం చేసుకోవడానికి, నేను అగ్నికార్యం చేసుకోవడానికి ఇక్కడ ఓ మూడడుగులు నేలిస్తే చాలు తప్ప ఇదేమిటయ్యా నాకు అవన్నీ ఇస్తానంటావు? నువ్వు అలా అననుకూడదు, నేను పుచ్చుకోనుకూడదు. అందుకని అలా ఇవ్వగలవా? నేను అడిగింది చాలు, నువ్వు నాకు కానీ ఇచ్చావా? ఇవి కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ, నిత్యోచిత కర్మమెక్కడ. మూడు పూట్ల సంధ్యావందనం చేసుకుని గురువుగారు చెప్పిన పని చెయ్యాలి నేను. నాకెందుకు ఈ భవంతులవన్నీ? నిత్యోచిత కర్మమెక్కడ, మదాకాంక్షితం వైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండం బునాపాలికి. ఏది నేను అడిగిన మూడడుగులి? అది బ్రహ్మాండం కింద నేను నీకు మార్చి చూపిస్తాను. కాదు, నువ్వు నేను అడిగిన మూడడుగులి, ఆ మూడడుగులే నాకు బ్రహ్మాండాలన్నీ పైకి. కాబట్టి ఏమంటున్నాడు? మూడడుగులు ఇమ్మన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యో పాపం అడిగింది తెలియదయ్యా అడుగు ఒకటి ఏమిటో, మూడడుగులు 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 పట్టు కూర్చున్నాడు, ఎవరు చెప్పారో ఏమిటో ఈ పిల్లాడికి అని చెప్పి, రమ్మా మానవ కొత్త మల్లిమ్మాని వంచి తంబు లేదనకి తుంచమ్మా అడుగులయ్యుటురా నిమ్మాకడు గంగ వలయు నేటికి తడయన్ అన్నాడు. ఓ పిల్లాడా, ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను, ఒటువా వచ్చి నీ రెండు పాదాలు అందులో పెట్టు, జావళి బంగారు చెంబుతో నీళ్లు పట్రా పోయి. ఆ పిల్లవాడి పాదాలు కడిగేసి వాడికి ధార పోసేస్తాను మూడడుగులు, నమః అంటూ నీళ్లు విడిచిపెట్టాలి. ఇదం నమమ అంటూను, అందుకని నీళ్లు పట్రా అన్నాడు. వింజావళి బంగారు చెంబు పట్టుకుని ఆ ఒటువు వంక చూసి పొంగిపోతూ లోపలికి ఎడుతోంది నీళ్లు పట్టుకొద్దామని విడుతూ. ఉపచారం చేసేటప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను చాలా ఇళ్లలో చూస్తుంటాను, మీరు మీ ఇంటికి వచ్చే అతిథి వేరు, మహాత్ములు వేరు. మహాత్ముల్ని సేవించుకునే అదృష్టం జన్మలో చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కోరి రారు, వాళ్ళకేం కోరికుండదు కాబట్టి వాడు ఎవడింటికి రాడు. కోరిక లేని మహాత్ముడు వచ్చాడనుకోండి, వస్తే ఇంటిలో ఉన్నటువంటి ధర్మపత్ని దానికోసమే నిర్దేశింపబడింది. తన కోడలు కానీ పట్టికెళ్ళి ఆయనకి మంచి నీళ్ళో గ్లాసులో పాలో ఇవ్వాలి.
ఎందుకో తెలుసా అండి? లేకపోతే ఈ పుణ్యం పట్టుకెళ్ళిన పని మనిషి ఖాతాకు పడుతుంది, యజమానికి వెయ్యరు. శుశ్రూష పట్టుకెళ్ళిన వాళ్ళ ఖాతాలో పడుతుంది. కాబట్టి ఆయన పుచ్చుకుని తాగాడనుకోండి, అది నాకు తెలిసి 1 కోటి జన్మలకి కాపాడుకుంటుంది. ఎందుకంటే ఆయన ఈశ్వరుణ్ణి నమ్మాడు. ఈశ్వరుడు పొందిన తృప్తి కన్నా ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి చేసినటువంటి సేవ చేత ఈశ్వరుడు ఎక్కువ ప్రీతి పొందుతాడు. మీరు అంబరీషోపాఖ్యానంలో దానికి సంబంధించిన వివరణ ఇస్తానని మీరు విందురు కానీ. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, వింధ్యావళిని పిలిచాడేమో పరిచారకుండా ఎవరక్కడ అంత అప్పట్లు కొట్టి వచ్చే 3 నీళ్ళు అట్టండి అనకూడదా? అనకూడదు. బ్రహ్మచారికి దానం ఇస్తున్నాడే, తన భార్యను తీసుకురమ్మన్నాడు. బంగారు పాత్రతో నీళ్లు వెళ్ళింది వింధ్యావళి. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదాలు పెట్టబోతున్నాడు. శుక్రాచార్యుల వారు పరుగు పరుగునొచ్చారు. రే, విశ్వజిత్యాగం చేయించి నీకు ఇవ్వాల ఇంత వైభవం ఇచ్చాను. వచ్చిన వాడు ఎవరో తెలుసా? ఏమైనా మాట ఇచ్చావా అని అడిగాడు. ఇచ్చాను గురువుగారు, 3 అడుగులు అడిగాడండి, ఇస్తానన్నాను అని. పంపలు ముంచేశావురా, అడిగేశాడు. నేను అనుకున్నాను నేను వచ్చే లోపల వచ్చేస్తాడని. ఊరే, వచ్చినవాడు ఎవరో తెలుసా? శ్రీ మహావిష్ణువురా, లక్ష్మీనాథుడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఒకరికి ఇలా పెట్టడమే తప్ప ఇప్పటి వరకు ఇలా చెయ్యి పెట్టడం నీ దగ్గరే జరుగుతుంది. ఎప్పుడైనా పుచ్చుకోలేదు ఎవరి దగ్గర. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకు పుచ్చుకుంటున్నాడో తెలుసా? ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి, ఆ వంశంలో వాణ్ణి నిగ్రహించాడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ కింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. కాబట్టి నీ జోలికి రాలేడు, అందుకని నీతో యుద్ధం చేయడు. చెయ్యకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యాన్ని లాగి ఇంద్రుడికి ఇస్తాడే, అందుకని 3 అడుగులు పుచ్చుకుంటున్నాడు. 3 అడుగులు నువ్వు, నేను చెప్తున్నాను నా దివ్య దృష్టితో ఈ బ్రహ్మాండాలన్నీ నిండిపోతాడు, ఉత్తరక్షణ నిండిపోతాడు. 2 అడుగులతో నిండి 3 అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు. నీ బుర్ర మీద పెట్టించుకోవాలి నువ్వు. నా మాట విను, నీకు ఒక గొప్ప ధర్మశాస్త్రం చెప్తున్నాను. నేను గురువుని కాబట్టి, తనకు మాలిన దానం గృహస్థు చెయ్యక్కర్లేదు. తను నశించిపోతాను ఈ దానం చేస్తే అని గృహస్థుకి అనిపిస్తే గృహస్థు మాట ఇచ్చినా తప్పవచ్చు. అయినా నేను నీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. వారిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకుల గ్రజన్మ రక్షణ మందు బొంకవచ్చు అఘము పొందడధిప. శుక్రాచార్యుల వారి నీతి రాక్షస నీతి చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, వారిజక్షులందు వైవాహికములందు. శుక్రాచార్యుల వారు చెప్పారు కదండి మేము చేస్తున్నాం అనకండి, అది ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా చెప్పాడు ఆయన. వారిజక్షులందు ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు చెప్పచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మనందరి కోసం కాదు. వైవాహికములందు వివాహంలో అబద్ధం చెప్పచ్చు. వారిజక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చు. జకిత గోకుల అగ్రజన్మ రక్షణ మందు, గోవుల విషయంలో, బ్రాహ్మణుల్ని రక్షించడం విషయంలో అబద్ధం చెప్పచ్చు. జకిత గోకుల అగ్రజన్మ రక్షణ మందు బొంకవచ్చు నగమ పొందడ దీప, అబద్ధం చెప్పచ్చు, దానివల్ల పాపం రాదు. అందుకని ఇస్తాను అన్నాను అంటున్నావు కదా, మళ్ళీ ఓ మాట చెప్పు, నేను ఇవ్వను 3 అడుగులు అను. 3 అడుగులు ఏంటో, 1 అడుగు కూడా ఇవ్వకు, ప్రమాదం. నేను ఇవ్వను అని చెప్పి లేచి లోపలికి వెళ్ళిపో, నేను చెప్తున్నాను, లేదా దరిద్రుడు అయిపోతావు. ఉత్తర క్షణంలో ఇలా చాపిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. నువ్వు ఇలా పెట్టిన వాడివి, దరిద్రుడి అయిపోయి నిలబడిపోతావు. ఆయన అలా చేసేయగలడు, ఒక్క క్షణంలో మార్చేస్తాడు, రాజుని తరాజుని చేస్తాడు, నమ్మకు వెళ్ళిపో అన్నాడు. అంటే ఈయనన్నాడు, ఆయన వంక చూసి ఎంత మాట అన్నారండి, లక్ష్మీనాథుడైన వాడొచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెప్తున్నారు. ఆదిన్ శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రజ్జము గిజ్జము సతతమే కాయంబు నాపాయమే అన్నాడు. ఓన్లేవయా, జన్మలు ఎన్ని జన్మలెత్తాను, ఎవడికైనా దక్కిందా ఈ భాగ్యం? ఆ చేయి ఎటువంటి చేయి? లక్ష్మీదేవి అపాంగైహి, ఇలా చూస్తే చాలంటారు అందరు. ఈ చెయ్యి ఎక్కడ పడుతోంది? శ్రీమన్నారాయణుడిది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, అమ్మవారి కొప్పట్టుకుని పువ్వులు బాగా పెట్టుకున్నావు లక్ష్మి అని ఇలా అంటాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై, ఆవిడ శరీరాన్ని నిమురుతుంది.
తనువుపై అంశోత్తరీయంబుపై ఒక్కొక్కసారి ఆవిడ పవిట పట్టుకుని ఆడుకుంటాడు. గజేంద్ర మోక్షంలో ఆడుకున్నాడు. అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఒక్కొక్కసారి ఆవిడ పాదాలు పట్టుకుంటాడు. ఎప్పుడు? జలజాతాసనవాసవాది సురభాజనీయంబైదనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శరమచ్చో వామ పాదంబునంతులగంతో జలతాంగి అట్లయగు నాథుల్ని ఎరముల్ జేజబేరల కంచెందిన కంతలెందునుచిత వ్యాపారముల్ నేర్తురేని నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తలు పులకగ్ర కంటక వితానము సాచిన సుక్కులంచునేన యద అలుకమానవు కదారాల కుంతలా అని ఆ రోజు పట్టుకున్నాడు కదా. అందుకని ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై అమ్మవారి బుగ్గలు నిమరగలిగిన చెయ్య పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుక రంబు క్రిందకుట. ఇది నూత్న మర్యాద చెందుతోంది, వెయ్యడం కాదు స్వాతంత్రంతో. నూత్న మర్యాద అంటే ఏమిటో తెలుసా అండి? వేసిన చెయ్యే మళ్ళీ వేస్తుంటే ఆహ్ ఈ భాగ్యం నాకు తప్పెవరకుందనుకుంటుంటుంది. ఇదిట నూత్న మర్యాద అంటే. అంతేకాని ఆయన భుజం మీద ఆయన చెయ్యేస్తే ఈవిడ తిరిగి చెయ్యదు. ఏమదృష్టం, ఇలా నా స్వామి చెయ్యి ఎవరి మీద పడుతుంది? నా మీద పడుతుంది అని పొంగిపోతుందట వేసినప్పుడు అలా చేతిని. అలా లక్ష్మీదేవిని పొంగిపోయేటట్టు చెయ్యగలిగిన చెయ్య ఇన్ని కోట్ల మంది ఏ తల్లి అనుగ్రహానికి చూస్తున్నారో ఆ తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోయే చెయ్యి, దేవదానవుల్ని శిక్షించిన చెయ్యి, భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి, ఎందరో దానవులను సంహరించిన చేయి, సుదర్శన చక్రమునకు అలవాలమైన చేయి, పాంచజన్యమును పట్టుకునే చేయి, ఏ చేయి ఇలా వరదముద్ర చూపిస్తే భక్తులకి ధైర్యం కలుగుతుందో అటువంటి చేయి భిక్ష కోసమని కింద నిలబడుతోంది. నా చేయి పైనవుతోంది. చాలదా ఈ అదృష్టం? మళ్ళీ పుడతానా? ఉండిపోతుందా రాజ్యం? ఉండిపోతుందా దేహం? ఎవడికి కావాలి? పోతే పోని. ఖాయంబు నాపాయమున్ ఈ రాజ్యము కాదు, నేను కాదు, శరీరం కాదు, ఏది పోయినా పర్వాలేదు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే. భూమిపై పేరైనన్ కలదే శిమి ప్రభుకులున్ ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భర్గవా. ఎంతమంది రాజులు వచ్చారా ప్రపంచంలోకి? వచ్చిన వాళ్ళందరూ నేనే భూమికి పతిని, నేను పరిపాలించానన్నారు. ఏరి వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే. ఒక్కడు నాది నాదని ఇంత సంపాదించానన్నాడు. నయా పైసా పట్టికెళ్ళిన వాడు భూమి మీద లేడు. అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఒరే కాఫీన్ అంటారు వాళ్ళు, శవపేటికలో పెట్టి భూస్థాపితం చేస్తారు, నా శవపేటికకి రెండు కన్నాలు పెట్టి రెండు చేతులు బయట పెట్టండి. బయట పెట్టి ప్రపంచ విజేత అలెగ్జాండర్ భూస్థాపితం చేసిన తరువాత ఒక శిలాఫలకాన్ని పెట్టి ఒక మాట రాయండి, అలెగ్జాండర్ ది గ్రేట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్, బికేమ్ ద వరల్డ్ కాంక్వరర్ ఫర్ సమ్ టైమ్ అండ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అని రాయండి. ఖాళీ చేతులతో అలెగ్జాండర్ ఈ ప్రపంచంలోకి వచ్చి కొంతకాలము విశ్వమును పరిపాలించిన వాడని తైతక్కలాడి ఖాళీ చేతులతో వెళ్ళిపోయినాడు అని రాయండి. చూసిన వాళ్ళకు బుద్ధి వస్తుందిరా, నా జీవితం పాడైంది. కాబట్టి ఇది పోతన గారు చెప్పారు. ఎప్పుడు చెప్పారో చూడండి. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భర్గవా. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైనటువంటి మహాపురుషులు అద్భుతమైనటువంటి దానాలు చేశారు. వాళ్ళు నిలబడిపోయారయా యశోశరీరులై. తప్ప ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా? ఈ శరీరం ఉండిపోతుందా? ఇంకొకటి ఉండిపోతుందా? బ్రతుకువచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. బ్రతుకువచ్చుగాక బహువిధంబులనైన, ఒకవేళ నాకు రాజ్యం తీసేస్తాడు నేను దరిద్రుణ్ణి అయిపోతానంటున్నావు కదా, నా స్వామి చేతికి నా రాజ్యమంతా ఇచ్చిన వాణ్ణి నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను, నాకు బెంగలేదు. బ్రతకవచ్చు కాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక, నాకు దరిద్రం రావచ్చు, జీవధనములైన చెడుగాక పడుగాక, నా జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు, మాట మీరలేడు మానధనుడు. మాట పోయిన తర్వాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి జనసంఖ్యని చూసి భయపడదు,
మాట తప్పే వాళ్ళ బరువు నేను మొయ్యలేనని ప్రార్థన చేస్తుందయ్యా, నేను అటువంటి జాబితాలో చేరను, నేను దానం చేసేస్తానన్నాడు. శుక్రాచార్యుడు అన్నాడు, అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్టుగా చేశాను నా తపశ్శక్తితో. ఇవాళ నువ్వు మళ్ళీ గురువు మాట కాదన్నావు, కాబట్టి ఇప్పుడు నీకు శపిస్తున్నాను, ఉత్తర క్షణము నువ్వు రాజ్యభ్రష్టుడవగుదువుగాక అని శపించాడు. ఇదే బృహస్పతి చెప్పాడు. మళ్ళీ గురువు యొక్క అనుగ్రహం పోవాలి బలిచక్రవర్తికి, పోతే ఆనాడు రాజ్యం పోతుందయ్యా అన్నాడు. వెంటనే స్వామిని అందులో పాదములు పెట్టమన్నాడు. పెట్టమంటే పోతనగారంటారు, ఏమి దర్శనం చేశారండి, బలిదైచేంద్రకరద్వజీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రద్ధిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్నూపు రము నానావేదమున్ పాదమున్. వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెడదామని కుడికాలు ఇలా పైకెత్తేట, కుడిపాదాన్ని ఎత్తేసరికి బలిచక్రవర్త కింద కూర్చుని చూస్తున్నాడు ఆ పాదం వంక. ఆ పాదం రేఖా మజధ్వజ చుధాక లశాత పత్ర వజ్రం కుశాంబురుహకల్పక శంక చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్త చిన్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపత్యే. ఆ పాదము యొక్క కింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి ఇలాంటి దివ్యమైనటువంటి చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు, పైకి నల్లటి పాదం. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయం చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసట ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉందిట. అటువంటి పాదాన్ని దగ్గర నుంచి బలిచక్రవర్తి చూశాట. బలిదైచేంద్రకరద్వజీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సాచి సుమన యోగి సుమన సంప్రద్ధిత శ్రీదమున్. మహాయోగులైన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుంచి గట్టెక్కేటటువంటి భవసాగరమును దాటించగలిగిన ఓడయైన పాదం ఏదున్నదో ఆ పాదమును చూశాడు. చూసి కస్తూరికాషాదమున్ నళినామోదము రత్నూపు రము నానావేదమున్ పాదమున్. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాట. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు. అందులో కుడికాలు ఉంచి ఎడమకాలెత్తి అందులో పెట్టాట. రెండు పాదాలు చూసి ఆహా ఏమి భాగ్యం రానా భాగ్యం, ఎవరు కడగగలరు ఈ పాదాల్ని, ఈ పాదాలు ముట్టుకోగలిగిన వాడెవరు? బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము, ప్రేమతో శ్రీసతి పిసికిడి పాదము బలితల మోపిన పాదము అని అన్నమయ్య కీర్తించబోతున్నాడు. అటువంటి పాదం ఈ పాదం. నా చేతులతో కడుగుతున్నా, ఆయన చేతి మీద చెయ్యి పెట్టబోతున్నా, ఆయన పాదాలు నా తల మీద పెట్టుకోబోతున్నా. నాకన్నా ధన్యుడెవరు ఈ ప్రపంచంలో? పోతే పోనీ ఈ కాయం నా గొడవలేదు, నా దరిద్రం వదిలిపోయింది, ప్రపంచంలో ఎవడూ పొందలా ఈ కీర్తి, నేను పొందుతున్నానన్నాడు. వింధ్యావళి పోయి నీళ్ళన్నాడు. పైకి చూశాడు, ధర్మం తప్పకూడదు, బ్రాహ్మణుడిగా చూస్తున్నాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిన్ దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యమం పొందగాం. ఏమి పద్యాలు విహేశారో పోతనగారు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే, నాయనా బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రహ్మచారి వటువా, శ్రీ మహావిష్ణు స్వరూపుడా, నా ఇంటికి నువ్వు నడిచొచ్చావా, నా దగ్గర దానం అడిగావా, ఎంత అదృష్టవంతుండయా, ఇదిగో నీకు దానం ఇచ్చేస్తున్నాను అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలన చల్లుకొని సమస్త బ్రహ్మాండములలో ఉన్న దేవతలు నిలబడిపోయారట. నిలబడిపోయి ఏం ఆశ్చర్యం రా, ఇవాళ లక్ష్మీపతి దానం పొందుతున్నాడు, చూడండి చూడండి అని చూస్తున్నారట. తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు, తను పతనం అయిపోతానని తెలిసి ఇచ్చేస్తున్నాడు. ఏమి పూనిక ఈ బలిచక్రవర్తిదని శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. కమండలంలో నీళ్లు పోస్తోంది వింధ్యావళి. పోస్తుంటే శుక్రుడు చూశాడు, ఇంకా తాపత్రయం, అయ్యో అయిపోతోంది, పోసేస్తున్నాడు. నీటి ధార విడిచిపెట్టాడా శుక్రాచార్యుల వారు అనుకుంటున్నారు మనసులో. మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్రజన కళ్ళధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు గొనియ బలివివర్జిత ధారన్
ఈ ధార వింజావళి పోస్తున్న నీరు మామూలు నీరు కాదు, పోసేస్తున్నాడు, ధార పోసేస్తున్నాడు. ఈ నీరు శ్రీ మహావిష్ణువు చేతిలోకి పడిపోయిందా? ఈ నీరేమైపోతుంది? మునిజన నియమాధారను, మహర్షులందరి యొక్క నియమములను పాటింపచేసి రక్షించగలిగిన ధార. మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్రజన జలకణధారన్. కొద్దిసేపట్లో అనేక మంది రాక్షస స్త్రీలు ఏడుస్తుంటే భర్తలు మరణించారని వాళ్ళ కన్నులంబట కారబోతున్నటువంటి కంటి ధార ఈ ధార. జనితాసుర యువతి నేత్రజనకళ జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను, రాక్షసులకి ఆధారములేని రీతిలో చేసి వేయగలిగినటువంటి నిరాధార ఈ నీటి ధార. ఇటువంటి ధార పోషేస్తున్నాడు బలిచక్రవర్తి. అయ్యోని ఆ ధార పడకుండా చెయ్యడానికి కమండల తొండానికి అడ్డుపడ్డాడు సూక్ష్మరూపంలో వెళ్ళి. అరే ఏమి నీళ్లు తాలేదా అన్నాడు బలిచక్రవర్తి. తెచ్చానండి, పట్టలేదు నీళ్లు అంది ఆవిడ. నీరు పడకపోతే దానం పూర్తవదు. నవ్వాడు స్వామి. చేతిలో దర్భలు ఉన్నాయి, చేతిలో దర్భలు పట్టుకుంటారు అమృత శక్తి. ఒక దర్భ తీసి ఏదో అడ్డుపడినట్టుందమ్మా అని ఒక్కసారి ఆ కమండలం యొక్క తొండంలోకి చూసి శుక్రాచార్యుల వారు సూక్ష్మ రూపంతో రెండు కళ్ళు పెట్టుకుని చూస్తున్నాడు. పడుతోందేమో నీటి ధారని చూసి ఆ కమండలంలోకి దర్భ పెట్టి ఒక్క పోటీలా పొడిచాడు. ఏదో అడ్డుపడిందమ్మా అని పొడిచేటప్పటికీ ఆ కమండలానికి అడ్డు పెట్టి కన్ను పెట్టి చూస్తున్న శుక్రుడి కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి బయటపడ్డాడు శుక్రాచార్యుల వారు. పడగానే నీటి ధార పడిపోయింది. పడిపోగానే వెంటనే విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ తే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేజాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యమం పొందగా ఆ చేయి పట్టుకుని పూజించి ఏమి భాగ్యమండి నిజంగా ఆ కంకణములు మెరిసిపోయే చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకద్దుకుని స్వామీ ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని ఆ నీటి ధార పడుతుంటే తుభ్యం నమః అంటూ చతుర్థి విభక్తి వేసి దానం చేసేసాడు. దానం చేసేయగానే తెలుసు ఆయన నారాయణుడే. ఇప్పుడు ఆయన ఒక మాట అడిగారు, దానం పుచ్చుకున్నవాడు భూదానం పొందితే కొలిచి చూసుకోవాలి. ఎక్కడో స్థలం కొని యజమాని వెళ్ళి కొన్న రోజున భూమిని తొక్కలేదనుకోండి, చెప్పులు లేకుండా తొక్కాలి ఆ భూమిని, తొక్కలేదనుకోండి భూమి యొక్క ఆగ్రహమునకు గురవుతాడు. అందుకని తొక్కి చూసుకోవాలి ఒకసారి యజమాని. అదొక పెద్ద నియమం ఉంటుంది. దానం పుచ్చుకున్నా భూమి కొనుక్కున్నా అక్కడికి వెళ్ళి ఒకసారి తొక్కాలి ప్రయత్నపూర్వకంగా. అందుచేత ఒకసారి మూడడుగులు కొలిచి చూసుకోవాలంటే తొక్కి చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏమయ్యా మూడడుగులు దానం చేశావు కదా కొలుచుకోనా అన్నాడు. అయ్యయ్యో కొలుచుకోండి అన్నాడు. అనగానే ఇప్పుడు మూడడుగులు కొలవాలి. అందుకని ఏమడిగాడు? అడిగినప్పుడే ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మెర్రయ్యము నేను మెర్రయ్యొల్ల. మూడడు ఒకటి రెండడుగులని కదా అడిగాడు. అందుకని వెంటనే పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ పాదాలతో కొలిచి చూసుకోవాలి భూమిని. అందుకని ఇంతంతైవటుడింతయ్యై మరియు తానింతయ్యభోవీధిపై అంతైతో అని తోయదమండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యై ధ్రువునిపై అంతై ఎంత పెరిగి పోతన గారి రచనా వైశిష్ట్యం ఏమిటో తెలుసా అండి? మనం పెరిగేటప్పుడు మాట చెప్తాం, ఎంతరా అన్నాం అనుకోండి అంత అంత ఇంత అంటూ ఉంటాం. పద్యం అలాగే పడింది. అంటే ఆయన ఇక్కడ దర్శనం చేస్తున్నారు, ఇంతంతైవటుడు ఇంతయ్యై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయదమండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నగు బ్రహ్మాండంత సంవర్తియై. ఇన్ని మాటలు అంతై 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 అన్న మాట ఇతిప్రాసలకి కట్టుబడిపోయిందో చూడండి. ఇది పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేల అంటే అటువంటి వృత్తం పడింది పోతన గారికి. అందుకని ఇంతంతై వటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతై తోజదమండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై పెరిగిపోతుంటే ఇంతగా వచ్చిన పొట్టి వామనుడు అలా అలా ఇంతై 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 పెరుగుతున్నాడు. సత్యలోకానికి వెళ్ళాడు, సత్యలోకం దాటిపోయాడు, ఇంకా పైకి వెళ్ళిపోయాడు. ఆ పైన ఉండేటటువంటి సూర్యమండలాన్ని దాటిపోయాడు, ధ్రువమండలాన్ని దాటిపోయాడు.
ఆ పైన ఉన్న మహర్లోకం దాటిపోయాడు, ఊర్ధ్వలోకాలు దాటిపోయాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ భూమి బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళాలు పైకి పెరిగిపోయాడు. ఇలా ఎక్కడ వేలు పెడితే సూది మోపడానికి వీలు లేనంతగా దేవతలలో, పితృదేవతలలో, పక్షులలో, ధర్మములో, అధర్మములో, మృత్యువులో, లోకములలో, నీటిలో, భూమిలో, అగ్నిలో నిలబడిపోయాడు. నిలబడిపోతే ఎలా ఉందా స్వరూపం? పట్టు పీతాంబరం కట్టుకుని, కౌమోదికి గద పట్టుకుని, శార్ంగం అనేటటువంటి ఆ ధనస్సు చేతిలో పట్టుకుని, ఒక చేతిలో కమలం పట్టుకుని, ఒక చేతిలో సుదర్శన చక్రం పట్టుకుని, ఆయన తొడలలో పక్షులు కనబడుతున్నాయి. సమస్త పక్షులు ఇందులో కనపడుతుండగా, నాభియందు సముద్రం కనపడుతుండగా, హృదయమునందు ధర్మము కనపడుతుండగా, వీపునందు అధర్మము కనపడుతుండగా, ముఖమునందు బ్రాహ్మణ లోకము కనపడుతుండగా, మొత్తం ఈ లోకములలో ఉన్నటువంటి సమస్తమునందు తాను నిండి నిబిడీకృతమైపోయాడు. అలా దాటి వెళ్ళిపోతుంటే ఆ పాదం, ఒక పాదం పెట్టి కొలిచేస్తున్నాడు. ఇలాగ కొలిచి వ్యాపకత్వంతో ఆక్రమిస్తున్నాడు. పెద్ద హడావిడి పుట్టింది లోకాలన్నింటిలో. విష్ణుపాదం వస్తోంది పైకి కొలవడానికని. వచ్చేస్తుంటే చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సమాధిలో ఉన్నాడు. ఏమిట్రా అల్లరి అని గభాలను పైకి వచ్చాడు. ఏమైందిరా అన్నాడు. అంటే ఏమల్లరంటానేమిటి మహాశయ, చూడు వచ్చేస్తోంది ఆ పాదం, అదిగో పైకి. ఎర్రటి అరికాలుతో కాలి అందియ కిందకి జారి ఆ పంచ కొంచెం కిందకి వెళ్ళి, అదిగో ఆ పాదం కొలవడానికి పైకి వస్తోంది అన్నారు. ఆయన గభాలన కమండలం పట్టుకుని చూసి, తన పుట్టిల్లిద పొమ్మడంతు నజుడున్ తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేసి కమండలూతకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్ము కీర్తిప్రభం. అమ్మ నన్ను కన్న తండ్రి, ఆయన నాభి కమలంలోంచి పుట్టాను రా, మా నాన్నగారు వస్తున్నారు ఇవాళ. అబ్బో, ఆయన పాదం వస్తోందని పొంగిపోయి, నా తండ్రి వస్తే నేను కాళ్ళు కడగద్దు అని చతుర్ముఖ బ్రహ్మగారు కమండలంలో నీళ్లు పోసుకుని ఆ పాదాన్ని గబగబ గబగబ కడిగేసి శిరస్సును ప్రోక్షణ చేసుకుని ఆచమించారట. ఆ పాదములు కడిగిన నీళ్లు దేవనదిగా ప్రవహించాయి ఆకాశంలో. అలా ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. పోతనగారు అన్నారు, అలా పైకి వెళ్ళి లోకములంతటా కొలిచిన పాదము, కింద ఉన్న పాదము. ఈ కింది లోకాలన్నిటినీ ఒక పాదం కొలిచింది, పై లోకాలన్నిటినీ ఒక పాదం కొలిచింది. నవ్వుతూ తాను నిలబడిపోయి ఉన్నాడు. ఇట్లాంటి మూర్తిని చూసి, రెండు పాదాలు చూసి పోతనగారు అంటారు, ఒక పదము కింద నువ్వి పంకజమునంటుకున్న పంకజము పోలే, ఒక పాదం కింద ఉన్నటువంటి ఈ భూమి అంతా కూడా చూస్తే ఎలా ఉందంటేట, తామర పువ్వుని బోర్లు ఇస్తే దానికి కొద్దిగా బురదంటుకుంటే ఎలా ఉందో అలా ఉందిట ఆ భూమి. ఒక పాదము ఇలా తామర పువ్వులా పైకెక్కితే అది పైన తేటు రీతి వెలసే నృప, ఒక పద్మము మీద కందిరీగా వాల్తే ఎలా ఉంటుందో ఆకాశం అలా ఉందిట. రెండు పాదాలు రెండు తామర పువ్వుల్లో ఉన్నాయిట. భూమి బురదలా ఉంది, ఆకాశం తేనెటీగలా ఉంది. అలా రెండు పాదాలతో ఉంటే ఇలా పెరిగిపోతున్న వామనమూర్తిని ఇక్కడ దర్శనం చెయ్యాలి కదా. మరి ఇక్కడ దర్శనం చెయ్యడం కోసమని పోతనగారు చేసిన ప్రయోగం అనితర సామాన్యమైన ప్రయోగం ఒకటి చేశారు. ఒక రైలు చాలా వేగంగా వెళ్ళిపోతోంది అనుకోండి, ఎంత వేగంగా వెళుతోంది అని అడిగారు అనుకోండి, ఇంకొక వేగంగా వెళ్ళిపోతున్న రైలు ఇలా వెళ్ళిపోతోంది అనుకోండి, ఏది వేగంగా వెళుతోంది చెప్పలేము. కానీ ఒక రైలు ఆగిపోయింది అనుకోండి, రెండో రైలు వెళ్ళిపోతోంది అనుకోండి, ఆగిపోయిన రైలుతో పోల్చి వెళ్ళిపోతున్న రైలు యొక్క వేగాన్ని చెప్పచ్చు. మనం చిన్నప్పుడు కాలము వేగము లెక్కలు చేశాం కూడా. అందుకని ఇప్పుడు పోతనగారు అన్నారు, రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుటుదా బ్రహ్మాండమున్ నిండుచోన్. మొట్టమొదట వామనమూర్తి ఇలా పెరగడం మొదలు పెట్టగానే సూర్యబింబం ఆకాశంలోది, రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రమై, సూర్యుడు గుండ్రంగా ఉంటాడు, అన్ని గుండ్రంగా ఉన్నవే చూపిస్తారు. మొట్టమొదట ఆయన తల మీద గొడుగులో ఉంది. ఆ తర్వాత ఆయన తలది దాటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రమై శిరోరత్నమై తల దగ్గరికి వచ్చిందిట. తల మీద పెట్టుకున్న రత్నంలా మెరిసిందిట. గళాభరణమై ఇంకొంచెం పైకెళ్ళిందిట. కంఠంలో పెట్టుకున్నటువంటి ఆభరణం అయిపోయిందిట. చెవులకు పెట్టుకున్నటువంటి మకరకుండలల్లా ఉందిట. ఇంకా కొంచెం స్వామి సూర్యుణ్ణి దాటి పైకి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయేటప్పటికీ
ఉదంచద్ఘంటయై నడుముకు పెట్టుకున్నటువంటి వడ్డాణానికి ఉన్న చిన్న గంటలా గుండ్రంగా అయిపోయిందిట. ఇంకా దాటారట, ఆయన పాదములకు పెట్టుకున్న అందెలా అయిపోయిందిట. ఇంకా దాటారట, ఆయన పాదాలు కింద వేసుకున్న గుండ్రపీటలా అయిపోయిందిట. అంటే ఇప్పుడు ఒక సూర్యబింబం గొడుగులా మొదలుపెట్టి రవిబింబంబుపమింప పత్రముగు ఛత్రమ్మై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవ్వర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్నిండుచోన్. బ్రహ్మాండములంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు ఇలా మారిపోయాట, అలా నిండిపోయాడు లోకం అంతా. నిండిపోయి రెండడుగులతో కొలిచాను, ఇంకా మూడో అడుగు రావాలి నాకు అని మళ్ళీ వామనమూర్తి అయిపోయాడు. అయిపోతే అక్కడే కింద కూర్చుని వింజావళి బలిచక్రవర్తి చూస్తున్నారు, ఏమి పెరుగుతున్నాడు రా మహానుభావుడే. వటు అయిపోయి వచ్చి, ఏమయ్యా ఒకటి రెండడుగుల మెరయుమ్ము సొమ్ము మెరలొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర అని అడిగాను. మూడడుగులు ఇస్తానని ప్రమాణం చేశావు, ఒకటి రెండడుగుల, రెండడుగులు కొలుచుకున్నా, ఇంకో అడుగు ఏదని అడిగాడు. ఆయన అన్నాడు బలిచక్రవర్తి, సూనృతంబు కాని నుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. ఎంత గొప్ప మాట అండి నిజంగా బలిచక్రవర్తిది. ఆయన అన్నాడు, సూనృతంబు కాని నుడువదు నా జింహ, నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు, బొంకజాల నాకు బొంకు లేదు, నేను అబద్ధం చెప్పలేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ, నీ మూడో అడుగు నా తల మీద పెట్టు. అంటే స్వామి వెంటనే మూడో అడుగు తల మీద పెట్టమని బలిచక్రవర్తి లేచాడు, గరుడుకి ఆజ్ఞ ఇచ్చాడు వరుణపాశాలతో కట్టేసేయమని. వరుణపాశాలతో కట్టేశాడు, కట్టేస్తే అలా నిలబడిపోయాడు. వెంటనే రాక్షసులు గమనించారు, శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి మన రాజ్యాన్ని కొల్లగొట్టాడు, కాబట్టి వెంటనే కత్తులు ఆయుధాలు పట్టుకురండి, శ్రీ మహావిష్ణువుని నిర్జిద్దాం అన్నాడు. బలిచక్రవర్తి అన్నాడు, వేళ కాని వేళ క్రోధం తెచ్చుకోకూడదు, ఎవడు నాకు ఈ సిరి ఇచ్చాడో వాడే ఆ సిరిని తీసేసుకున్నాడు, కాబట్టి మీరందరూ ప్రశాంత మనస్కులై ఉండండి, ఎవ్వరూ యుద్ధం చేయకండి అన్నాడు. వాళ్ళనేమైనా చేస్తాడేమోనని భయపడి ఈ రాక్షసులందరూ రసాతలానికి పారిపోయారు పాతాళలోకానికి. వింజావళి వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పడి ఏడ్చింది, స్వామి నా భర్తకి వచ్చిన వాడెవరో తెలుసు, రాజ్యము పోతుందని తెలుసు, తెలిసి కూడా దానం చేశాడు. దానం చేస్తే నువ్వు వరుణపాశాలతో కట్టి నించోపెట్టావు నా భర్తని, ఏ పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు, నాకు జవాబు చెప్పు. నీకు అనాథ రక్షకుడని పేరు, నీ సన్నిధానంలో నేను అనాథనవడమా? నువ్వు రక్షకుడవి, నాకు భర్తృ, భిక్ష పెట్టు, నా ఐదోతనం నిలబెట్టు, నా భర్త జోలికి నువ్వు వెళ్ళవద్దు అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశాడు. బాహులు పదములు కట్టిన బాహువులు కట్టేశాడు, పాదాలు కట్టేశాడు. శ్రీహరి కృప కాక ఏమని నిలిచిన బలిని చూచి హాహార వమొసగే దశ దిగంతములందున్ పది దిక్కుల వాళ్ళు కూడా వరుణపాశాలతో కడుతూ ఉంటే నాకిది శ్రీమన్నారాయణ అనుగ్రహం అని నమస్కరిస్తూ నిలబడిపోయిన బలిని చూసి ఇంత శిక్ష వేయడమా అని హాహారం వచ్చిందిట పది దిక్కులలోంచి. ఒక్క కళ్ళు ప్రార్థన చేస్తున్నారు, బ్రహ్మగారు వచ్చి అన్నారు, ఇటువంటి భక్తుణ్ణి నేను ఇతపూర్వం చూడలేదు, మహానుభావుడు నువ్వు వచ్చావని తెలిసి తన ఐశ్వర్యం పోతుందని తెలిసి దానం చేశాడు, వరుణపాశాలతో కట్టడం న్యాయమా స్వామి, విడిచిపెట్టమన్నారు. వింధ్యావళి ప్రార్థన చేసింది. ఇప్పుడు ప్రహ్లాదుడు వచ్చాడు, తాతగారు వస్తే ఆ ప్రహ్లాదుడు గబగబా నడిచి వస్తూ శ్రీమన్నారాయణుణ్ణి చూసి పొంగిపోతుంటే బలిచక్రవర్తి అప్పుడేడ్చాడు. ఎందుకు ఏడ్చాడోట తెలుసా అండి, నా కాళ్ళు చేతులు వరుణపాశాలతో కట్టేశారు, ఇంతటి మహాపురుషుడైన మా తాతగారు వస్తుంటే నేను నమస్కరించలేకపోతున్నాను చేతులుండి, తాతగారిని చూసి నమస్కరించకపోవడం, తండ్రి గారికి కాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళివ్వకపోవడం ఎంత దుష్ట సంప్రదాయమో, చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు తండ్రి కాళ్ళు కడగడానికి ఎలా పరిగెత్తుకొచ్చాడో కమండలం పట్టుకుని చూస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. అందుచేత
ఈ పరిస్థితిని చూసి కన్నుల నీరు కారుస్తూ నేను ప్రహ్లాదుడికి నమస్కరించలేకపోతున్నానని ఏడుస్తూ నిలబడ్డంట. నిలబడితే ప్రహ్లాదుడు ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసా అండి? ఆయన దగ్గరికి వచ్చి, అయ్యో అదేమిటండి అలా కట్టేశారు అనలేదు. ఇతనికి ముందు నీ వింద్రపదం విచ్చి నేడు తిప్పుటయును నిరయమేలు, మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబుదని మాన్పి, కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే భగవద్భక్తునకు మహేంద్రత్వమేల, నీ పాదకమలం బునియత కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత, గర్వమే పార కన్నులు కానరావు, చెవులు వినరావు, చిత్తంబు చిక్కుపడును, సేవలన్నీయుమరచు నీ మహిమ మాన్పి, మేలు చేసితివి నీ మేరమేటి సూపి అన్నాడు. ఎటువంటి పద్యం చెప్పాడో చూడండి. ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నెడు త్రిప్పుటయును నిరయమేలు. మొన్న మా ఇంటికి ఒకరోజు ఉదయం ఒక తల్లి ఫోన్ చేసింది. ఆ తల్లి భర్తకి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది, శరీరావయవములలో ఒక అవయవాన్ని తీసేశారట. తీసేస్తే నేను ఆవిడ మాటలు విని, ఆవిడ మహాభక్తురాలు, ఈ ఊళ్ళో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క కూతురు. ఆ తల్లి, నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, మహాభక్తురాలు, పిచ్చి తల్లి, కృష్ణ పరమాత్మని నమ్ముకున్న తల్లి, ఆవిడ ఫోన్ చేసింది, కోటేశ్వరరావు గారు నా భర్త గారికి కాలు తీసేశారండి, మీరు తరచు చెప్తుంటారు కదా కష్టం వచ్చినప్పుడే ఈశ్వరుణ్ణి మర్చిపోకూడదని, ఏ జన్మలో చేసిన పాపమో నా భర్త కాలు పోయింది, కుర్చీలో కూర్చుని తిరుగుతారు, కానీ ఈ కష్టం తట్టుకుని భగవంతుని పాదముల యందు విస్మృతి పోకుండా ఉండడానికి, విస్మృతి కలగకుండా ఆయన పాదములు నమ్ముకోవడానికి, ఈ కష్టములో కూడా నా స్వామి భక్తి నాకు నిలబడడానికి నేనేం చదువుకోనో నాకు సెలవివ్వండి అని. అమ్మా ఎన్ని మెట్లు పైకెక్కిపోయావమ్మా, నోటితో చెప్పాను నేను, అనుష్ఠానంలోకి తెచ్చుకున్నావు నువ్వు అని మనస్సులో తల్లి పాదాలకి నేను నమస్కరించాను. అమ్మా భీష్మ స్తుతి చదువుకోండి అని సలహా ఇచ్చాను. ఒక్కొక్కరు విన్న వాళ్ళల్లా ఉంటారు కానీ ఎంత ఎదిగిపోతారో. అందుకని ఒక్కొక్కనాడు చెప్పినవాడు గొప్ప అనుకుంటారు. విన్నవాళ్లలో ఎంతమంది మహాత్ములు ఉన్నారో మనకి తెలియదు. అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా ఉపమానం చెప్పవలసి వస్తే నాకు చాలా భయం, సభ మీద పెట్టను, నా మీద పెట్టుకుంటాను. అది హీనోపమానమైనా నా మీద పెట్టుకుంటాను తప్ప వేరొకరి మీద పెట్టి ఎప్పుడూ చెప్పను. ఏమో ఎంతటి మహాపురుషులు ఉన్నారో సభలో, ఎవరు విని రోజు రోజుకి మెట్లెక్కుతున్నారో నాకేం తెలుసు, నేను దిగజారిపోతుండొచ్చు, వాళ్ళు ఎక్కిపోతుండొచ్చు. ఈశ్వరానుగ్రహం వల్ల నేను అలా దిగజారకూడదని కోరుకుంటున్నాను. కాబట్టి ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి ప్రహ్లాదుడు. తన మనవణ్ణి కట్టేశాడు. ఆయన అన్నాడు, ఇతనికి ముందు నీ ఇంద్రపదం విచ్చి నేడు తిప్పుటయును నిరయమేను. ఇత పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ వల్లే వచ్చింది, నీ అనుగ్రహం లేకపోతే ఎలా వస్తుంది ఇంద్రపదవి? గురువు నువ్వే, మొదటి గురువు నువ్వే, శుక్రాచార్యుల వారిలో ప్రవేశించావు, యాగం చేయించావు, గురువు యొక్క అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగాన్ని ఆదరించి బ్రహ్మాండమైన రథం ఇచ్చావు, దానివల్ల అమరలోకం వచ్చింది, ఇంద్రపదవి వచ్చింది, ఇచ్చిందెవరు? నువ్వే. ఇవాళ తీసేశావు, చాలా మంచి పని చేశావు. నీ పాదకమలం బునియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత, హాయిగా నీ పాదాలు నమ్ముకుని నిన్ను సేవించుకోవడంలో ఉన్న ఐశ్వర్యం, ఐశ్వర్యం ఉన్నవాడు బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోవాలేమో, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు కోరిక కోరుకున్నంత మాత్రాన ఎవరో ఒకరి రూపంలో వచ్చేస్తుందంటే. భగవాన్ రమణుడు ఆశ్రమంలో ఉండగా ఒకనాడు కొంతమంది భక్తులు వచ్చి చెప్పారు, భగవన్ మేము వెళ్ళిపోతున్నామండి ఆశ్రమం నుంచి అన్నారు. ఏమి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగారు. ఆశ్రమంలో ఏమి లేవండి, అన్ని నిండుకున్నాయి, ఇంకా తప్పు కదా ఏమి లేనప్పుడు మేము ఎందుకు ఇక్కడ, అందుకని కొన్నాళ్ళు బాగా తగ్గిపోయే పదార్థాలు, నేను మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. రమణులు ఎప్పుడు అది రమణులు ఆశ్రమం అంటే ఒప్పుకునేవారు కాదు, నాకేం లేవు, నాకున్నది మట్టి కమండలం ఒక్కటే అనేవారు. ఆయన అన్నారు, బయటికి వెళ్ళిపోతే పెట్టేవాడెవడో వాడు పెట్టాలనుకుంటే ఇక్కడున్నా పెడతాడు, ఇక్కడ దొరకనిది బయటికెడితే దొరుకుతుందనుకోవడం అవివేకం కాదా అన్నారు. పెట్టేవాడికి అరణ్యంలో ఉన్నా పెట్టడం వచ్చు అన్నారు. ఇంతలో గేట్లోంచి రైన్ ఒక లారీ వచ్చింది. వచ్చి డ్రైవర్ తిరిగి దిగి అరుణాచలం తిరువన్నామలైలో రమణ మహర్షి గారు ఉన్నటువంటి ఒక చిన్న ఆశ్రమం ఉందిట, ఇదేనా అన్నారు. ఇదే, ఏం కావాలన్నారు. అక్కడెక్కడో దక్షిణ భారతదేశంలో ఒక మహానగరంలో ఒక మహాభక్తుడు, ఈ రమణుల పట్ల భక్తిని పెంచుకున్నవాడు ఉన్నాడు. ఆయన స్వామివారికి 6 నెలలకి సరిపడ దినుసులు పట్టుకెళ్ళి దింపి రమ్మని, వెనక తాను వస్తానని పంపాడు. లారీ తొందరగా వెళ్ళిపోవాలి, దింపేసుకోండి అని దింపెళ్ళిపోయాడు.
ఆయన ఎవరని అడిగారు, నాకు తెలుసా లారీకి లోడ్ వేశాడంతే, ప్రతివాడి పేర్లు నాకు తెలుస్తాయా, అందుకని తీసుకొచ్చాను అని దింపి తువ్వాలు మీద వేసుకుపోయాడు. అది ఫ్రైట్ పెయిడ్ ట్రక్, మళ్ళీ దానికి ఫ్రైట్ కూడా కట్టక్కర్లేదు, వెళ్ళిపోయింది లారీ. వెంటనే రమణులు నవ్వారు. ఇది ఈశ్వరుడు యొక్క రక్ష. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎక్కడున్నా ఈశ్వరుడు రక్షిస్తాడు. వాడు ఏది కోరుకున్నా వాడికి వస్తుంది. వాడికి డబ్బుతో పనేం ఉండదు. భగవంతుడు ఉన్నాడు, వాడు కల్పవృక్షం, వాడు కామధేనువు, వాడు దేనికన్నా గొప్పవాడు, వాడివ్వగలడు. ఆ పూనిక ఉన్నప్పుడు నువ్వెందుకు బెంగపెట్టుకోవాలి? ఇది ప్రహ్లాదుడు అంటున్నాడు. ఎంతటి భక్తితో చూడండి, ఇంద్ర పదవి తీసేస్తే ఎవడికయా ఎక్కువ, ఏడు లోటా, అదేమైనా నాకేం బెంగలేదు. ఈ ఇంద్ర పదం ఉంటే ఉండే దరిద్రం ఏమిటో తెలుసా? కళ్ళు కనరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయుమరచు నీ మహిమ మాన్పి. రోజు ఓ మీటింగు, ఓ సభ, దేవతలు రావడం, అక్కడ ప్రసంగాలు, ఏం చెయ్యాలి, ఏమిటి, ఎలా అడ్మినిస్టర్ చెయ్యాలి, కొత్త చట్టాలు ఏం చెయ్యాలి, ఇవే కదా. ఇప్పుడు ఏ పదవి లేదు, హాయిగా కూర్చుని భగవత్ సేవ చేసుకుంటాడు. ఎంత వరం ఇచ్చావు స్వామి, కళ్ళు కనరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయుమరచు నీ మహిమ మాన్పి, మేలు చేసితివి నీ మేరమిటి చూపి. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ అలా కట్టేశాయేమిటి, అలా కట్టేశాయేమిటి అన్నవాళ్ళే, ఎంత బాగా కట్టేశావు, ఎంత వరం ఇచ్చావు అన్నవాడు ప్రహ్లాదుడు ఒకడే. ఇది ప్రహ్లాదుడంటే. అంటే ఆయన అన్నాడు, శ్రీ మహావిష్ణువు మీ అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. ఆయన మహానుభావుడు, ఆత్మని తీసుకొచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం, ఆత్మనివేదన చేశాడు. ఎంత మాత్రము తిరగబడకుండా కష్టమైన సుఖమైన ఇచ్చినా తీసినా ఉంచినా ఏదైనా నా స్వామి తప్ప నాకు వేరొక ఆధారము లేదని శరణాగతి చేసేసాడు. ఇటువంటి శరణాగతి చేసినటువంటి వాణ్ణి నేను పాడి చేస్తానయ్యా, నేను పాడి చేసేవాణ్ణి కాను. యవ్వనికరుణింప నిశ్చయించితివాని అఖిలవిత్తంబునే నపహరింతు సంసార గురుమదస్తబ్దుడయ్యవ్వడు తెగడి లోకమునందు చెరించుచుండు వాడెల్ల కాలంబు అఖిలయోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వముడిగి ఏకవిధమున విమలుడయ్యవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు. ఎంత గొప్ప మాటో చూడండి, నా అంతటి వాణ్ణి నేను, నా అంతటి వాణ్ణి నేననుకుని అన్నటువంటి వాడు గర్వం చేత అనేక యోనులలో పుట్టి అనేక లోకాలలో తిరిగి 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 ఏదో ఒక గర్వం, విత్త వయో రూప విద్యా బల ఐశ్వర్య గర్వ కర్మ జన్మ గర్వ ముడిగి అన్నం ఈశ్వరానుగ్రహం, ఐశ్వర్యం ఈశ్వరానుగ్రహం, రాజ్యం ఈశ్వరానుగ్రహం, పాండిత్యం ఈశ్వరానుగ్రహం, ఏది ఉన్నా ఈశ్వరానుగ్రహం అన్న స్థితికి వచ్చేసిన తరువాత కష్టం వచ్చేవాడు ఐశ్వర్యాన్నే తీస్తున్నా కూడా ఈశ్వరానుగ్రహం. అనగలిగిన వాణ్ణి రక్షించడం అన్నమాట నేను అనను. వాడు నా నుంచి రక్షణ పొందడం కాదు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడిని రక్షించకపోతే అసలు నేనున్నాను అని లోకం నమ్మదు. నేనున్నాను అనడానికి గుర్తేమీ, వాడిని రక్షించాలి ఇప్పుడు. అందుకని వాడి కోసం వాడిని రక్షించడం కాదు, నా కోసం వాడిని రక్షించాలి. ఇప్పుడు నేను బలిచక్రవర్తి కోసం బలిచక్రవర్తిని రక్షించట్లేదు, నా కోసం బలిచక్రవర్తిని రక్షిస్తున్నాను. మీకేం తెలుసు పిచ్చాలల్లారా, నేను వాడికి ఏమి ఇవ్వబోతున్నాను. అందుకని వాడు నా కొరకు రక్షింపవలయువాడు, నా కోసం వాడిని రక్షిస్తున్నాను రా, వరుణ పాశములతో కట్టాను. ఎవరినైనా సైగ చేస్తాడేమోనని చెయ్యలేదు, అలా నిలబడిపోయాడు. కాబట్టి నేను వీడికి ఏమిస్తున్నానో మీకు తెలుసా, సావర్ణి మనువేళ్లకు దేవేంద్రుండగునితడు దేవతలకు దుర్భాసితమకు నా చోటికి రావింతును అంతు మీద రక్షింతుదయన్, నాకు శరణాగతి చేసి నువ్వే నాకు అన్ని అని కష్టంలో సుఖంలో నిన్ను సేవింపగా నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అలా ఇన్ని పరీక్ష మీద పరీక్ష, పరీక్ష మీద పరీక్ష పెడుతుంటే నాకంతా నారాయణుడి అనుగ్రహమే అని పొంగిపోయిన వీడికి నేనిస్తున్న వరమేమిటో తెలుసా, సావర్ణి మనువు వేళ్లకు దేవేంద్రుండగునితడు దేవతలకు,
సావర్ణి మనువైనటువంటి కాలంలో ఇతన్ని నేను దేవేంద్రుణ్ణి చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రానటువంటి ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము, కేవలం నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేను ఉన్న మూలమైన చోటుని ఎవరు చూడరో అటువంటి చోటుకి వీణ్ణి రప్పించుకుంటాను, నాలో కలిపేసుకుంటాను. అప్పటి వరకు కూడా ఎక్కడుంచుతానో తెలుసా, దేవతలు కూడా ఎక్కడుండాలని కోరుకుంటారో అటువంటి సుతలలోకమునకంతటికీ ఇతన్ని అధిపతిని చేస్తున్నాను. సర్వకాలముల యందు నా సుదర్శన చక్రం ఇతనికి అండగా ఉండి రక్షిస్తుంది. 10 దిక్కులను పరిపాలించేటటువంటి దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలు లేదు. నా శాసనం ఇది, వామన శాసనం. అటువంటి వాడై ఆ సుతలలోకంలో రోగాలు కాని, ఆకలి కాని, దప్పిక కాని ఏమీ ఉండవు. ఆనందంతో బలిచక్రవర్తి యందు దోషమేమి మరి అంటే, ఎర్రసిరాతో మీరు అండర్లైన్ చేసి జ్ఞాపకం పెట్టుకోండి, మరి శిక్ష ఎందుకు పడింది అంటే, దుర్జన సాంగత్యం ఉన్నది. లోపల ఎంత గొప్పవాడైనా చాలా కాలము రాక్షసులతో కలిసి తిరిగాడు, కానీ ఇవాళ సజ్జనుడై మనస్సుని నిలబెట్టుకున్నాడు. కాబట్టి భృగువంశ సంజాతులైనటువంటి బ్రాహ్మణులతో కలిసి తిరగడంలో ఆయనకి ఈశ్వరుడంటే ఏమిటో అర్థమైంది ఇప్పుడు. కాబట్టి ఈ తిరిగినటువంటి ఫలితానికి ఇంత గొప్ప వరం ఇస్తున్నాను. రాక్షసులతో కలిసి తిరగడం వల్ల మనస్సులో ఉండిపోయిన నేను దానమిస్తున్నాను, నేను దానమిస్తున్నానని ఉండిపోయిన చిన్న ఆభిజాత్యానికి వరుణ పాశాలతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతన్ని సుతలలోకానికి అధిపతిని చేసి, సావర్ణి మనువు వేళకి ఇంద్రుణ్ణి చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను అని ఆయన దగ్గర పుచ్చుకున్నటువంటి స్వర్గలోకాన్ని అదితి ఆ రోజు కోరింది కాబట్టి ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాను. ఇవాళ నుంచి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు, ఇంద్రుడి తర్వాత పుట్టిన వాణ్ణి, ఇంద్రుడికి తమ్ముణ్ణి. ఇంద్రుడు ఆయనకి కాలి గోటికి చాలడం, అటువంటి వాడికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు. వామనుడి లాంటి తమ్ముళ్ళుంటే అన్నలు పొందని సుఖాలే ఉంటాయి. తను సంపాదించిన రాజ్యంలో భాగం అడగకుండా ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై మళ్ళీ స్వర్గాన్ని పొందాడు. అమ్మకి ఇచ్చినటువంటి వరాన్ని పూర్తి చేశాడు. తాను మళ్ళీ శ్రీమన్నారాయణ పథాన్ని చేరుకుంటూ ఒక మాట చెప్పాడు. ఎవరైతే ఈ వామనమూర్తి యొక్క కథని వింటున్నారో, అద్భుత వర్తనుడ గుహరి సద్భావితమైన విమలమైన ఈ లీల వినువాడుద్భుత వర్తనుడైతు దకుద్భాసిత లీల పొందునుత్తమగతులన్, ఎక్కడైనా పితృకార్యాలు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వాళ్ళు సశాస్త్రీయముగా పితృకార్యము చేసినట్టే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని తెలియక కాని ఏమైనా దోషాలు దొల్లి ఉంటే ఆ ఉపనయనము పరిపూర్తి అయి ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రం చేసుకోవడానికి పూర్ణమైన సిద్ధిని పొందాలంటే వామనమూర్తి యొక్క కథ వినాలి వటువు. అది తర్వాత ఎవరు ఈ వామనమూర్తి కథ వింటున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధలోకముల యందు నివాసమునిస్తాను, వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది, వాళ్లకున్న దుర్నిమిత్తములన్నీ పోతాయని సాక్షాత్తుగా భగవానుడే ఫలస్తుతిని చెప్పినటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి ఈ ఆఖ్యానాన్ని ఇవాల్టి రోజున మనం చెప్పుకోగలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా భావిస్తూ, విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.